సాత్విక త్యాగాన్ని చెప్తున్నారు. మీరు గమనిస్తే తామస త్యాగం కర్మను విడిచిపెట్టడం ఉన్నది, కర్మ గమనిస్తారు, ఫలం ప్రసక్తి ఉంటుంది ఉండదు. రాజస త్యాగంలో కూడా కర్మను మానేస్తారు, తామస త్యాగంలో మోహంజోత కర్మను మానేస్తారు, రాజస త్యాగంలో శరీరం కష్టపడిపోతుందని భయంతో కర్మను మానేస్తారు. కానీ సాత్విక త్యాగంలో కర్మ చేస్తాడు, కర్మ మానేయడు. అలాగని ఇంకా ప్రతి కర్మ చేసుకుంటూ మొత్తం జీవితం అంతా కర్మలు చేసుకుంటూ గడుపుతాడని అనుకోరాదు. నిత్య కర్మ మాత్రమే చేస్తాడు. నియతం కర్మ, నియతం కర్మ అంటే కర్మ నైతిక కర్మ కూడా ఇంక్లూడెడ్. కానీ మరి ఇంకా త్యాగం పైన రెండు కర్మలను విడిచిపెట్టుట అనే అంశం గలదు కనుక అది త్యాగమే ఉన్నది. ఇదే వీడు కర్మలు చేసుకుంటూ గుర్తు చేస్తున్నాడు కదా, వాడు త్యాగమే ఉన్నది అంటే ఫలం త్యక్వ సంగం త్యక్వ ఆ అంశంలో త్యాగం. కాబట్టి కర్మల అంశంలో త్యాగం అంటే తామస రాజస ఉంది. కర్మ ఫలాంశంలో కర్మఫల సంగము, కర్మ సంగమును త్యాగం చేయడంలో అది సాత్విక త్యాగమైనది. అది శ్లోకం ఆ తేడాను వర్ణించాలి. కామ్యకర్మల ప్రసక్తి ఉండదు, కేవలము నిత్యకర్మ అనుష్ఠానంలోనే ఉంటారు. నేను ఇదంతా విస్తారంగా చెప్పడం అయినది, ఇంకా ఇంక భాష్యం ఉంది కొద్దిగా. కార్యం కర్తవ్యం యత్కర్మ నియతం నిత్యం క్రియతే నిర్వర్త్యతే. అది హే అర్జున, ఓ అర్జున, ఈ నిత్య కర్మ నియతం అంటే నిత్యం అని ఆ తాగకపోవడమే నిత్యకర్మ. నిత్యకర్మ అంటే ప్రతిరోజు తప్పక చేయదగిన కర్మ. ఆ నియత కర్మలో నైమిత్తిక కర్మ ఇంక్లూడ్ అవుతుంది. అది అకేషనల్గా తప్పక చేయదగిన కర్మ. ప్రతిరోజు స్నానం చేస్తారు, అకేషనల్గా చేయగా స్నానం, ప్రతిరోజు స్నానం చేస్తారు అకేషనల్గా, ఏదో గంగారు గంగా స్నానం ఏదో అలాంటివి చేస్తారు, లేకపోతే అకేషనల్గా శ్రాద్ధాది కర్మ చేస్తారు. ప్రతిరోజు శ్రాద్ధం వేరు, ప్రతిరోజు ఓయించే సూర్యునకు అస్తమించే సూర్యునకు వందనం, సంధ్యాయాం వందనం, సంధ్యాకాలము నందు చేసే వందనము, దండం పెట్టడం. దండం ఎవరికి పెడతారండి? దేవుడికి దండం పెడతారు. దేవుడు ఒక్కడే. మన దగ్గర సమస్యలో వచ్చిందంటే ఒక డజన్ దేవుళ్ళు పెడతారు. అంటే ఏ దేవుడికి దండం పెడుతున్నాడు అనే ప్రశ్న, సంధ్యాకాలంలో ఏ దేవుడికి దండం పెడుతున్నాడు అనే ప్రశ్న. అంటే గర్భదేవుడికి పెడుతున్నాడా, లక్ష్మీదేవుడికి పెడుతున్నాడా, పార్వతీదేవుడికి పెడుతున్నాడా, లేకపోతే సంతోషమాతకు పెడుతున్నాడా, లేకపోతే అయ్యప్పకి పెడుతున్నాడా, సుబ్రహ్మణ్య స్వామికి పెడుతున్నాడా, లేకపోతే దత్తకి పెడుతున్నాడా? దిస్ ఇస్ హౌ దే ప్రిపేర్ మేక్ ఇట్. సంధ్యాకాలంలో దండం పెడుతున్నాడు ఎవరికి? దేవుడికి పెడుతున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? అదిగో ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అది వైదిక సంప్రదాయంలో అలా ఉంటుంది. దానికి సంధ్యావందనము అని పేరు. సో అది నిత్యకర్మ. ప్రతిరోజు చేసేది, అకేషనల్గా చేసేది. పూర్ణిమ నాడు చంద్రుడికి ఎలా నమస్కారం, పూర్ణ చంద్రుడికి నమస్కారం చేయాలనుకుంటే పూర్ణిమ నాటి కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. అలాగే శ్రాద్ధ నైమిత్తిక కర్మ అంటే ఎప్పటికీ శ్రాద్ధ కర్మ నైమిటికి వస్తూ ఉంటుంది. బతి స్వామి ఎగ్జాంపుల్ నైమిత్తిక కర్మ. అందుకే శ్రాద్ధం అత్యావశ్యకమని అంటూ ఉంటారు, అలా అడుగుతారు. అడిగితే అత్యావశ్యకము మానవికండి అని చెప్తూ ఉంటాను.
అంటే మీరు సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు కింద మానేసి కూర్చుని చేయండి, చేయండి, ఏదో రూపంలో చేయండి, ఏదో రూపంలో చేయండి అన్నాను అంటూ ఉంటాను. కాబట్టి ఆ కర్తవ్య పరమది ఇది చేయదగినది కాబట్టి ఒక కార్యం ఇచ్చేయ ఇటు అంటే ఇది హేతు. ఈ కర్మను చేయాలి అన్నానికి హేతు ఏమిటి? అది చేయదగ్గది కనుక ఇంకా వేరే హేతు కర్లా చేయదగ్గది కనుక చేస్తా. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుంటే ఏమంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకున్నాం యుద్ధానికి వెళ్తారా అవుతుంది అడుగుతారా? అలా అడగదు. యుద్ధానికి వెళ్ళి మాట్లాడితేనే ఎక్సర్సైజ్ చేస్తారా ఏమి అలా ఏం చేయరు. మరి ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నారు అంటే అలవాటు లేదు, చేసి చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమవుతుంది? పొట్ట పెరుగుతుంది, రోగాలు వస్తాయి, డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ వస్తే ఎంతవన్నీ కూడా వస్తాయి దాంతోపాటు. కాబట్టి ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకు చేయాలి? చేయాలి కాబట్టి చేయాలి. దాన్ని కర్తవ్యం చేయాలి. అర్జున సంగం త్యక్వా ఫలం చెయ్యా. మరింత త్యాగమే అంశంలో ఉంది అంటే సంగమును విడిచిపెట్టుట కర్మాసక్తి. సంగము కర్మ మూడు రకాలు, కర్మాసక్తి, ఫలాసక్తి, అకర్తృత్వాసక్తి, నాలుగు రకాలు కర్తృత్వాసక్తి. నాలుగు ఆసక్తులు గల కర్మాసక్తి ఏదో పని ఉండాలి వాడికి. ఏ పని లేని మండలి పిల్లి తల దొరికినాడు అని శాంతి. ఎవాళ కస్టమర్స్ ఎవరు ఉండరు, ఖాళీగా ఉండలేడు, ఏదో ఒక బుర్ర దొరకాలి, అందుకోసం పిల్లి ఒకదాన్ని పెట్టుకుని దాన్ని తల దొరికాడు. దీన్ని కర్మాసక్తి అంటారు. ఏదో పని చేయకపోతే వాడికి తోచరు. అలా అమ్మా అవసరమైనది చేస్తాం, లేనప్పుడు విశ్రాంతిగా ఉంటాము, ఆత్మనిష్ఠమైన ఉంటాము, చదువుకుంటాము, చదువుకోవడం అనేది పని చేయొచ్చు, ధ్యానం మెడిటేషన్ చేస్తాము, అలాంటివి చేసుకుంటాం తప్ప ఏదో ఒక పనిని కల్పించుకుని చేయడం అన్నది కర్మాసక్తి కిందకు వస్తుంది, అది ఉండకూడదు. కర్తృత్వాసక్తి ఇదిగో ఈ నిత్య కర్మ చేస్తున్నాను. కొంతమంది అలాగా తాను చేసే నిత్య కర్మను గట్టిగా ప్రతిపాదిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ఆ లోకానికి తెలిసేట్లే చేస్తూ ఉంటారు. సంధ్యావందనం వీరభిని కూర్చుని చేయడం, సంధ్యావందనం లోపల చేయాల్సి ఉంటుంది. వీరభిని చేస్తే అటు వెళ్ళి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఈయన గొప్ప కర్త అని అనుకుంటారు. అలా చేయకూడదు. తన కర్తృత్వాన్ని ప్రకటించుకున్న విధంగా చేయకూడదు సంధ్యావందనం. ఇంకా మనం ఏ పనులు చేసినా రహస్యంగా చేయాలి. కొంత తెలుస్తుంది పుష్పము యొక్క గంధము వ్యాపించినట్టు ఆ పవిత్రమైన కర్మ యొక్క సుగంధము వ్యాపిస్తుంది. ఎవరికో కొంతమందికి తెలుస్తుంది, తెలిసిన పుష్పంలో తప్పేమీ కాదు. మీరు పని కట్టుకుని ఇదిగో నేను చేస్తున్నాను అనే కర్తృత్వము ఉండరాదు, అది విడిచిపెట్టాలి. కర్తృత్వాసక్తి తర్వాత అకర్తృత్వాసక్తి నేను చెయ్యను అనే ముందు పట్టుబల, దాన్ని అకర్తృత్వాసక్తి అంటారు. నేను వ్రతం పెట్టుకున్నాను, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అదేంటంటే ఇంకా ఈ మనం చేయము అని. అలా ఎందుకు వస్తారు? అలాగంటే దృష్టి ఎందుకు వస్తుందంటే ఏదో కష్టం వస్తుంది, కష్టాలు వస్తాయి, గృహస్థులకి కష్టాలు వస్తాయి, ఏదో పెద్ద కష్టం వస్తుంది. నేను ముఖ్యాలి సన్యావంతం చేస్తున్నాను, పోయాడు లేకపోతే నా పెద్ద కూతురు పోయింది, ఇది పైన నేను సంధ్యావందనం చెయ్యను. పైన సంధ్యావందనం చేస్తే ఎవరు పోకూడదా? ఏమి దానికి ఏదో కష్టం, ఏదో ఆలోచన, మోహము ఆ విధంగా ఉంటుంది. నేను చెయ్యను అంటాడు. దాన్ని అకర్తృత్వాసక్తి అంటారు. కథల్లోనే అక్కడ కనపడతాయి. ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తల్లి దేవాలయానికి వెళ్తుంది, వీళ్ళిద్దరిని తీసుకుని నున్న కొడుకు తల్లితో పాటు లోపలికి వెళ్ళి దేవుడికి అన్నం పెట్టుకుని వస్తాడు. పెద్ద కొడుకు నేను వెళ్ళాను, మనం ఏం చేస్తాం, బయట నిలబడతాను, నేను వెళ్ళాను అని చెప్పి దీన్ని అకర్తృత్వాసక్తి.
అది ఉండకూడదు, చాలా తప్ప. నాలుగవది ప్రాస, ప్రవృత్తి ఒక్కర్లేదు, ఎందుకంటే ఫలం చేయగాని సపరేట్గా చెప్పనే చెప్పారు. కాబట్టి ఇక్కడ సంగమిత్యత్వ అంటే నాలుగు ఆసక్తులను విడిచిపెట్టి ఫలమిత్యత్వ అని వేరే ఉంది కనుక ఫలము వందలే ఆసక్తిని కూడా విడిచిపెట్టి మనం నిత్యకర్మను చేసుకుంటుకోవాలి. ఆ శ్లోకం గుర్తుగా ఉంది, మనం గుర్తయిందనుకున్నా భాష్యం నిత్యానాం కర్మణాం ఫలవత్వే భగవద్వచనం ప్రమాణమోచామానం. నిత్యకర్మలకి ఫలం ఉందా లేదా అని మీమాంసకులలో మతములు బలవు. ఫలము ఉండదు అని ఒక మతము అభిప్రాయం, ఫలము లేదు అని ఇంకో అభిప్రాయం. ఓకే, కుమారుల మట్టు ఫలము లేదు అని చెప్పినట్టున్నారు. మతం ఎక్కడ ఈ మతాలన్నీ ఎక్కడ గుర్తు ఫలము లేదు, నిత్యకర్మలకు ఫలము లేదు. మరైతే చేయడం ఎందుకు అంటే చెయ్యకపోతే వచ్చే దోషమును నివారించుకునేటకు అని పెట్టాడు అన్నారు. దాన్ని చేస్తే ప్రత్యేకమైన ఫలం ఉండదు, చేయకపోతే దోషం. ఆ దోషం నుంచి బయటపడడం కోసం నిత్యకర్మను చేయాలి అని అలా పెట్టాడు కుమారుల మతం. అలా పెట్టాడు అని అనుకుంటే అదొక మతం ఉన్నది, ఆ మతము తప్పు, అది కరెక్టు అని శ్రీకృష్ణుడు కొట్టి పారేశాడు. దాన్ని భగవద్వచన ప్రమాణం అలోచన. శ్రీకృష్ణుడు ఏమన్నాడు, నిత్యకర్మలకు కూడా ఫలం ఉంటుంది. ఎందుకో తెలిసిన కర్మత్వ కర్మ ఏదైనా ఫలం ఉంటుంది, నిత్యకర్మ అయితే ఫలం ఉండదు, కామ్యకర్మ అయితేనే ఫలం ఉంటుంది అనే ఈ ఆలోచన తప్పు. నిత్యకర్మలకు ఫలం ఉండి తీరుతుంది. ఈ ఫలం ఉంటుంది అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఫలమును విడిచిపెట్టాలి కదా. అందుకోసం ఫలము లేకపోతే విడిచిపెట్టడం అనే మాటకు అర్థం ఉండదు. ఫలమును విడిచిపెట్టుట అనే ప్రసక్తి వచ్చింది కనుక నిత్యకర్మలు చేయమంటున్నారు, ఫలాన్ని విడిచిపెట్టమంటున్నారు, వాటికి ఫలం ఉండదు కదా అని ఎవడైనా అంటాడేమో, వాడు అన్న మాట సరికాదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు స్పష్టంగా నిత్యకర్మలకు ఫలం ఉంటుందని చెప్పాడు అని నేను మాట ఇంతకుముందు చెప్పినాను. వడిచిన శ్లోకాల్లో వచ్చింది, నాకు గుర్తుంది, మీకు గుర్తుందో ఎప్పటికప్పుడు పరగడుతూనే శాంతి ఉంటుంది. నాకు గుర్తుంది అక్కడ శ్రీకృష్ణుడు అనిష్టం ఇష్టం నిశ్రమించాడు. త్రివిధం కల్పన ఫలం భగవత్ సత్యాగ్ర అతి సన్యాసిన వచ్చిత రాబోతోంది శ్లోకం. ఆ శ్లోకంలో ఆయన అన్ని కర్మలకి ఫలం ఉంటుంది అని చెప్పాడు. అన్ని కర్మలతో పాటు నిత్య కర్మలు కూడా ఫలం ఉంటుంది, ఆ ఫలాన్ని మనం విడిచిపెట్టాలి. ఓకే, కానీ ఈ మతం ఒకటి గట్టిగా కుమారుల పుట్టిన వాళ్ళు గట్టిగా ఫలం లేదన్నారు. ఆ సందర్భంలో కూడా ఫలము లేదు అని మీరు స్వీకరించే సందర్భంలో కూడా ఇంకా త్యాగం ఎలా ఉంటుంది, ఫలం చెట్లు అంటున్నారు కదా, ఫలం ఉంటే కదా త్యాగం, ఫలం లేదని కదా మరి మతము కలం. ఆ మతములో ఈ ఫలమును విడిచిపెట్టుట అనే వచనాన్ని మీరు ఎలాగ అప్లై చేస్తారు అంటారేమో, అక్కడ కూడా దీన్ని అప్లై చేయవచ్చు. అలాగా అథవా, అథవా అంటే లేదా, లేదా అంటే శ్రీకృష్ణుడు చెప్పిన మాటను మీరు అంగీకరించడం మానేసి నిత్యకర్మలకు ఫలం లేదు అనే పక్షాన్ని స్వీకరించే పక్షంలో అదే అథవా అంటే, యజ్ఞపి కర్మ శ్రూయతే నిత్యస్య కర్మణ. అంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే శృతి చెప్పాలి మీ నిత్యకర్మకి ఫలం ఉన్నది అని శృతి చెప్పాలి. శ్రీకృష్ణుడు చెప్తే సరిపడదు, శృతి చెప్పాలి. అలా కొంతమంది మీమాంసక మతం మీమాంసకులు ఇంకా కుమారుల గుర్తు తర్వాత మళ్ళీ నేనే ఒక అహంకారంలో కొంతమంది ఉంటారు. నేను వాళ్ళు అహంకారంటే శ్రీకృష్ణుడు చెప్తే మాత్రం పొసగదండి, నేను ఒప్పుకో, అది పౌరుషేయం అయిపోతుంది. అపౌరుషేయం అవ్వాలి అంటే శృతి చెప్పాలి. నిత్యకర్మలకి శృతి ఫలం చెప్పిందా లేదు చెప్పలేదు, కాబట్టి నిత్యకర్మలకి ఫలం లేదు. మరి ఇంక ఫలం చెప్పాలే మాటలా అంటారేమో, తథాపి నిత్యం కర్మ కృతం. తథాపి అయినప్పటికీ, అయినప్పటికీ అంటే నిత్యకర్మలకు ఫలం లేదు పక్షమును స్వీకరించిన సందర్భంలో కూడా మీరు
దేవుడు చిత్రమని ఎప్పుడైతే చేస్తారో, చేసినప్పుడు ఏమవుతుంది? ఆత్మ సంస్కారం ప్రత్యవాయ పరిహారం వా ఫలం కరోతి ఆత్మన ఇది కల్పయత్యేవా అజ్ఞ. ఇది అజ్ఞానం. నేను కర్మలను చేస్తున్నావా అని అంటున్నాడు అంటే వాడు అజ్ఞానం కింద లెక్క. ఈ చర్చ అంతా అజ్ఞానం గురించే, ఆత్మస్వరూప జ్ఞానం గలవాడి గురించి కాదు ఈ చర్చ. ఈ మాట కూడా చెప్పడమే ఉంది. ఈ కల్పములన్నీ అజ్ఞానం కోసం ఉద్దేశించినవే తప్ప ఆత్మస్వరూప జ్ఞానం కోసం ఉద్దేశించినవి కాదు అని మనం అనుకున్నాము. వీడు అజ్ఞానం ఏమంటాడంటే, ఇక్కడ అజ్ఞుడు అంటే అజ్ఞాని, ఇప్పుడు ఎవడవుతాడు అజ్ఞాని? కుమారుల భట్టు వాటికి కలము లేదు కానీ చేయకపోతే మాత్రం ప్రత్యవాయమైన పక్షం వస్తుంది అంటాడు. అంటే అంటే ఇప్పుడు ఫలం ఉన్నట్టాలు ఉన్నట్టాలు ఉన్నట్టయిందిగా. ఏమిటి ఫలము? ప్రత్యవాయమనో దోషమును పరిహరించుట. అది ఫలమైందిగా మరి. ఫలం లేదంటాడు, ఒక ఫలం లేదు, ఇచ్చిన ఫలం లేదు, అలాగా మంచిది. మరి అయితే ఎందుకు చేయాలండి? చెయ్యకపోతే వచ్చే దోషాన్ని పరిహరించుట కొరకు చెయ్యాలి. మరి అది ఫలమే అయినట్టుగా, ఫలం లేదని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ గెలుగుని తిప్పి నాకు ముక్కు లేదు ఇదే నా ముక్కు అని చూపించకపోయిందిగా, అదే ఫలంగా తీసుకో. ఇంకో మతం బహుశా ప్రభాకర మిషన్లో చెప్పుకుంటాడు అన్నాడు. ఆత్మ అంటే చిత్తము, ఆత్మ అంటే అంతఃకరణం. అంతఃకరణ శుద్ధి అనే శుద్ధి కలుగుతుంది తప్ప ఫలం లేదు అంటాడు. అంతఃకరణ శుద్ధి ఫలమేగా. కాబట్టి ఫలము లేదంటూనే నేను కర్మను చేస్తున్నాను దానికి ఫలము లేదు అంటూనే ఉంటాడు వాడు అజ్ఞాని. ఎందుకు జ్ఞానం అన్నాడు? నేను కర్మను చేస్తున్నాను అంటున్నాడు కనుక కర్మను ఆత్మ సమవేతముగా స్వీకరించినాడు కనుక. అంటే ఆత్మను కర్మను కలిసి ఉంటే విడదీయడం కుదరదు అని ఆత్మ సమవేతముగా కర్మను స్వీకరించినాడు కనుక వాడు అజ్ఞానం. అదొక అంశం. రెండవ అంశం, ఎందుకంటే ఆత్మ కర్త. రెండవ అంశం ఏమిటంటే, ఒకవైపు ఫలం లేదంటూనే ప్రత్యవాయు పరిహారం అనే పరిహారము కలుగును అని ఫలాన్ని చెప్తాడు. మరి అజ్ఞానమైంది కదా, లేదా అంతఃకరణ శుద్ధి అనే ఫలాన్ని చెప్తాడు, అది అజ్ఞానమైంది కదా. కాబట్టి నిత్య మా సిద్ధాంతంలో నిత్యకర్మలకు ఫలం ఉన్నది అది విధులు పెట్టి చెయ్యి. లేదంటే మా సిద్ధాంతంలో నిత్యకర్మలకు ఫలం లేదండి, మరి ఏమిటయ్యా అంటే దోష పరిహారమైన అప్పుడు దాన్ని విడిచిపెట్టి చెయ్యి. చిత్తశుద్ధి అయితే దాన్ని విడిచిపెట్టి చెయ్యి. నువ్వు ఏముందనుకుంటే విడిచిపెట్టి చెయ్యి అని అంటున్నారు. తత్ర తామపి కల్పనాం నివారయతి ఫలం త్యక్త్వా ఇత్యనేన. ఇటువంటి కల్పనలు కొన్ని కల్పనలు చేసుకుంటున్నారు. ఏమిటా కల్పనలు? నిత్యకర్మలకు ఫలం లేదు, ప్రత్యవాయు పరిహారమే దానివల్ల కలిగేటువంటి మళ్ళీ ఫలం అనాల్సి వస్తుంది. ఫలం లేదు, దానివల్ల కలిగే ఫలము ప్రత్యవాయు పరిహారమే అని ఇలాగంటి కల్పన చేయాల్సి వస్తుంది. లేదా నిత్యకర్మకి ఫలం లేదు, దానివల్ల చిత్తశుద్ధి మాత్రమే కలుగును, అది ఫలమైంది కదా. కాబట్టి ఈ రకంగా ప్రత్యవాయు పరిహారం తప్ప ఫలం లేదు అనే ఒక కల్పన, చిత్తశుద్ధి తప్ప వేరే ఫలము లేదు అని ఇంకొక కల్పన. ఈ కల్పనలను రెండింటినీ కూడా ఈ వాక్యము త్రోసిపుచ్చుతున్నది. ఏ వాక్యం అది? ఫలం త్యక్త్వ అనే వాక్యం. ఫలం విడిచిపెట్టి అని శ్రీకృష్ణుడు చెప్పిన వచనము ఈ రెండు పక్షములను కూడా త్రోసిపుచ్చుతున్నది. అత సాధు ఉత్తమ సంగం చెప్పం చేతి. కాబట్టి సంగమును విడిచిపెట్టగలము. సంగము అంటే ఏమిటి? ఫలాసక్తిని పక్కన పెట్టండి. నాలుగు ఆసక్తులు, సంగము అంటే ఆసక్తి, నాలుగు నాలుగు ఒకటి పక్కన పెట్టండి. ఎందుకంటే ఫలంచ అని వేరే చెప్పారు. వీళ్ళు మూడు విడిచిపెట్టి అంటే కర్తృత్వాసక్తి, అకర్తృత్వాసక్తి, కర్మాసక్తి అనే మూడింటిని విడిచిపెట్టి నాలుగో మాట ఏమిటి? ఫలంచ అని ఉంది కాబట్టి అది నాలుగు ఫలాసక్తి. ఫలము విడిచిపెట్టుకుంటా అంటే ఫలాసక్తిని విడిచిపెట్టుకుంటే అవుతుంది.
అనే ఈ మాట చాలా బాగా చెప్పేటట్లయినది అని ఒక అర్థం. ఈ అర్థం నేను ఎలా చెప్పానంటే, నిత్యకర్మలో కొంచెం మీరు ఓపిక పట్టాలి. ఈ చర్చలు మీరు అలా నాగేశ్ అలా ఎప్పుడు చూపిస్తాడా అన్నట్టుగా చూస్తే పని అవ్వదు. అయితే వెంకటాచల మహాత్మ్యం చెప్పమంటే చెప్తారు, ఈ పుస్తకం పక్కన పెట్టి తీసుకొచ్చి చెప్పమంటారు. కాబట్టి నా దగ్గర మొన్న నేను మార్కండేయ పురాణం చూస్తూ కూర్చున్నాను. మార్కండేయ పురాణం చాలా స్టాండర్డ్ పురాణం, నా దగ్గర ఉంది పుస్తకం. అది తీసి బయట పెట్టే పది విద్యార్థులకి తిప్పుతో కూర్చున్నాను. కానీ ఈ భక్తులు ఈ గోళంతా ఎందుకు మళ్ళీ శనివారం నుంచి మార్కండేయ పురాణం చెప్పంటే చెప్తాను, నాకు చేతగాదని మీరు అంటే చక్కగా కథలతో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫలం చెప్ప అని అనుకున్నాడు కనుక, ఫలము లేదు అనే కుమారుల భట్టపక్షము, ప్రభాకర మిశ్ర పక్షము, ఈ రెండు పక్షములోనూ కూడా తోసిపుచ్చినట్లు అయింది. నిత్యకర్మల విషయంలో వ్యాఖ్యానం చేసేది దీన్ని ఇంకో రకంగా వ్యాఖ్యానం చేయొచ్చు. ఎలాగో తెలిసినా వాళ్ళ పక్షాన్ని మేము ఒప్పుకుంటాం, ఒప్పుకుంటాం. అంటే ఏమిటనమాట, చిత్తశుద్ధిని ఫలముగా పరిగణన చేస్తాం, ప్రత్యవాయ పరిహారమును కూడా ఫలముగా లెక్క పెట్టాం. కాబట్టి ఇప్పుడు మీరు కర్మలు చేసేప్పుడు దేనికోసం చేయాలనమాట, ప్రత్యవాయ పరిహారము కొరకు చేయాలి నిత్యకర్మ, లేదా చిత్తశుద్ధి కొరకు చేయాలి అని ఈ మీమాంసకు వాటిని ఫలముగా పరిగణించి అవి కూడా విడిచిపెట్టవలేము అని అర్థం చెప్పాలి. అంటే అర్థం ఏంటి, నా చిత్తము కలుషితమైపోయింది, దాని శుద్ధి కొరకు నేను నిత్యకర్మ చేస్తున్నాను అనే ధోరణిని కూడా విడిచిపెట్టు. నీ చిత్తం కలుషితం ఎందుకైంది, ఇలా నాకు ఈ సమస్య వస్తూ ఉంటుంది. నా దగ్గర పెట్టి స్వామిజీ మా మనస్సు చాలా అపవిత్రమండి, మీరు ఆశీర్వదించండి. నేను ఎందుకు ఆశీర్వదించండి, నీ మనస్సు అపవిత్రమని నువ్వే అనుకుంటే ఇంక నేనేమో ఆశీర్వదిస్తాను. ఇంతకీ నీ మనస్సు అపవిత్రమైంది అంటే ఎందుకైందంటే, మా తమ్ముడికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలని నేను అనుకోవటం లేదండి, బుద్ధిమంతుడో ఇచ్చేస్తే పవిత్ర ఇవ్వండి. కాబట్టి అంతఃకరణము అపవిత్రము అని దానికి ముద్ర వేసి అది పోవడం కోసం కర్మలు చేసుకున్నాను అనే ఈ ధోరణి మాని, అసలు అంతఃకరణ అపవిత్రంగా పెట్టుకు, నేను అపవిత్రంగా పెట్టుకోను, నేను పవిత్రంగానే పెట్టుకుంటాను. కాబట్టి ఆ అపవిత్రతను పోగొట్టుట కొరకు అనే ధోరణిని విడిచిపెట్టు. అపవిత్రత లేదు అంతే, మీరు తెచ్చిపెట్టుకుంటే ఉంది తప్ప, లేకపోతే అపవిత్రత లేదు. అదొకటి. రెండవది దోషము వస్తుంది. దోషం ఎందుకు వస్తుంది, దోషం ఏం కాదు, చేయకపోతే దోషం, చేయకపోతే దోషం. నేను చేస్తున్నాను కదా, చేస్తూనే ఉన్నాను, చేయకపోవడం అనే ప్రసక్తి ఎందుకు వస్తుంది. అకర్తృత్వాసక్తి ఉన్నవాడికి నేను చెయ్యను అన్నవాడికి చేయకపోతే కలిగే దోషము ప్రత్యవాయము అనేది వస్తుంది. మనకెందుకు వస్తుంది అవన్నీ కాదు, ఎప్పుడైనా మిస్ అయిపోతుంది, ఎప్పుడైనా మిస్ అయితే భగవంతుడు క్షమిస్తాడు. ఏం మీరు కావాలని మిస్ అయితే క్షమించరు, కానీ పరిస్థితులు చేతి చేయి దాటిపోయి మీరు మిస్ అయితే క్షమిస్తాడు భగవంతుడు. కాబట్టి నా అంతఃకరణము అపవిత్రము, దాన్ని పవిత్రం చేయాలి నేను అని మీరు అనుకుంటున్నంత కాలమో అది అపవిత్రంగానే మిగులుతుంది. అలాగే ఉంటారు ఈ కర్మవాదం, మేము అపవిత్రం అవుతామేమనే భయంలో ఉంటాము. మీరు అపవిత్రం ఎందుకు అవుతారు, అప్పుడు అవ్వకండి. అంతఃకరణ శుద్ధి లేదు, మాకు ఎందుకు లేదు, మేము పెట్టుకోండి శుద్ధిని. కాబట్టి ఈ అపవిత్రం అవ్వకుండా ఉందిక అనే ఒక బలం, లేదా అంతఃకరణ శుద్ధి అని ఇంకో బలం పెట్టుకుంటుంది. కొరకు చేస్తున్నాను అనే ధోరణిని కూడా విడిచిపెట్టండి. సాధకులు కర్మను నిత్యకర్మను చేసేప్పుడు దానివల్ల ఎటువంటి ఫలమును అపేక్షించవద్దు, ఆ దృష్టి డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే కర్మ వర్తమానంలో ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది, అక్కడి శుద్ధి కూడా భవిష్యత్తులోకి పడుతుంది. కాబట్టి మీరు వర్తమానంలో ఉండాలని శ్రీకృష్ణ భగవాను యొక్క ఆకాంక్ష. కాబట్టి ఏ రూపముగానైనా కూడా ఫలమునందు ఆసక్తిని పెట్టుకోకుండా
అనగా వర్తమానం విడిచిపెట్టి భవిష్యత్తులోకి గంటి వెయ్యకుండా వర్తమానంలోనే నిలిచి ఉండి ఇది నా కర్తవ్య కర్మ కాబట్టి నేను చేసేస్తున్నాను అనే ధోరణిలోకి మీరు రండి. అలా వచ్చినట్లయితే మీరు కృతార్థమైపోతారు అని వ్యాఖ్యానం. ఈ రెండవ వ్యాఖ్యానం యొక్క సారం ఏంటంటే, సాధకులు తరచుగా నేను సరిగ్గా సాధన చేయలేకపోతున్నాము అని అంటూ ఉంటారు. మీరు అలా అనుకుంటున్నసేపు మీరు అలాగే ఉంటారు. మీరు డాక్టర్ ఏమంటాడు, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాడు. నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నానండి అని వారం రోజుల తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్నారా అంటే చేయలేకపోతున్నానండి అంటే ఇంకా వాడు ఎప్పుడు చేస్తుంది కాదండి, చెయ్యండి అంటే చేయలేకపోతున్నానండి అది ఏం ఆన్సర్ అది? అది నేను చేయలేకపోతున్నాను చేయలేదు తిరిగితే కాఫీలు తిరిగి కాఫీలు తిరిగి పుచ్చుకుంటూ అన్ని చేస్తూనే ఉన్నారు. మరి ఎక్సర్సైజ్ దగ్గరికి వచ్చాడు నేను చేయలేకపోతున్నాను అని ఎందుకు అంటున్నాను కాదండి. ఆ టైంకి మనస్సు ఎప్పట్లేదండి, ఆ మనస్సును ఎక్కువ. కాబట్టి సాధకులు మాకు సంసార ఆసక్తి పోవటం లేదండి, మాకు డబ్బు మీద లోపం పోవటం లేదండి, మాకు పిల్లల మీద ఆసక్తి వ్యామోహం వెర్రి మమకారం పోవటం లేదండి, దోరమితి పెట్టుకోవాయా మరి ఇంకేం చేస్తుంది అదే విడిచిపెట్టవాయా అని చెప్తుంటే కాదండి చాలా బరువుగా ఉందండి బండరాయి పక్కన పెట్టు అని పెట్టలేకపోతున్నాను కాబట్టి ఈ రకంగా అస్తమానం కంప్లైంట్ చేస్తూ ఉండడం. కంప్లైంట్ అంటే నా మీద కంప్లైంట్ కాదు, మీ మీద మీరే కంప్లైంట్ చేస్తూ ఉండడం, మీకు మీకే ఆత్మవిశ్వాసం లేకపోవడం. అబ్బే మాకు పవిత్రత ఎక్కడ వస్తుందండి, మీకు పవిత్రత వస్తుంది కానీ మాకు రాదండి. సరే అయితే వెళ్ళిరా సార్, అయితే నా దగ్గర వచ్చే సాంకృతి అజ్ఞానం ఉండదు. మీరు ఎవరైనా ఆశీర్వదించి అజ్ఞానం ఆశీర్వదించినా లేదు కాబట్టి ఇలాంటి అతి తిరిగితే అసలు ఇలాంటి వెళ్ళి వేషాలు వెయ్యొద్దు, పవిత్రంగా ఉండాలి, కర్తవ్యకర్మ చెయ్యాలి, ఫలాసక్తి లేకుండా చెయ్యాలి. అంటే చేయలేని చేయి ఉంటే ఇంకా అక్కడికి ఆ చర్చ పుట్టే సత్యాగ నిత్యకర్మ సుసంగ ఫల పరిత్యాగ సాత్విక సత్వ నిర్వృత్త మత అభిమత సత్యాగ సాత్వికోమత ఆత్యాగం. ఆత్యాగం అంటే నిత్యకర్మ చేస్తూ వాటి ఎందు సత్వము అనగా ఆసక్తి అనగా కర్మాసక్తి కర్తృత్వాసక్తి అకర్తృత్వాసక్తి ఆ మూడింటిని మరియు ఫల అంటే ఫలాసక్తిని కూడా పెట్టి చేయడము. అలా కనుక మీరు చేస్తుంటే అది ఎలా సంభవమైనదనగా మీ ఎల్లుండే సత్వగుణము చేతనే అది నిర్వహింపబడుతూ ఉన్నది అని నా అభిప్రాయము అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. లేదా ఆ విధముగా పెద్దలు చెప్పినారు. దీని ఒక పూర్వపక్షం నన్ను కర్మ పరిత్యాగ త్రివిధ సన్యాస ఇది చ ప్రకృత తత్ర తామసో రాజసశ్చ ఉక్త త్యాగ కథమిహ సంగఫల త్యాగ. ఇందులో టెక్నికల్ అబ్జెక్షన్ అవును, ఇది టాపిక్ ఏంటండి సన్యాసము టాపిక్. సన్యాసం అంటే ఏంటండి? కర్మలను విడిచిపెట్టుట ఇది టాపిక్. మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? తామస రూపమై తమోగుణముచే కర్మలను విడిచిపెట్టుట చెప్పారు. రెండో శ్లోకంలో ఏం చెప్పారు? రజోగుణముచే కర్మలను విడిచిపెట్టుట చెప్పారు. ఆ టాపిక్ సన్యాసము అనగా కర్మలను విడిచిపెట్టుట అయినప్పుడు మొదటి రెండింటిలో కర్మలను విడిచిపెట్టుట మీరు చెప్పారు కాబట్టి అది బాగానే ఉంది. మూడో దగ్గరికి శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికీ కర్మలను విడిచిపెట్టుట అనే మాట పక్కన పెట్టి ఫలమును సంగమును విడిచిపెట్టుట అని చెప్తున్నారు. ఏంటి టాపిక్ మారిపోయిందిగా? సన్యాసము టాపిక్. సన్యాసం అంటే కర్మలను విడిచిపెట్టుటయే. మూడు గుణములను బట్టి మీరు కర్మలను విడిచిపెట్టుట అనేది చెప్పాలి. తమో గుణాన్ని బట్టి కర్మలను విడిచిపెట్టుట, రజోగుణములను బట్టి కర్మలను విడిచిపెట్టుట, సత్వగుణములను బట్టి కర్మ ఫలమును అలా మార్చేయకూడదు. అక్క
అక్కడ కూడా కర్మలను విడిచిపెట్టుంటే చెప్పాలి. టాపిక్లో సన్యాసం కర్మలను విడిచిపెట్టుంటా. కాబట్టి రెండు చోట్ల టాపిక్ని మెయింటైన్ చేసి మూడో చోట టాపిక్ని మార్చేసి కర్మలను చేసేస్తే కేవలము ఫలము సంకల్పం మాత్రమే విడిచిపెట్టుట అని చెప్తున్నారో మీరు మీరు యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద సీక్వెన్స్ ప్రాపర్లీ. ఇందుకు మీకు అర్థమైందా ఈ చర్చ అనే అబ్జెక్షన్. దానికి ఒక దృష్టాంతం. ఆ దృష్టాంతం ఏంటంటే తృతీయత్వే నముచ్యతే అంటే అక్కడ అబ్జెక్షన్ ఏంటంటే టాపిక్ సన్యాసము అనగా కర్మత్యాగము. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏం చెప్పారు? కర్మత్యాగము తామస. సెకండ్ ఏమిటి? కర్మత్యాగము రాజస. థర్డ్ ఏమి ఉండాలి? కర్మత్యాగము సాత్విగా ఉండాలి. మూడవది కూడా కర్మత్యాగము సాత్విగా ఉండాలి. అదేదో చెప్పాలి మీరు. మీరు అలా చెప్పట్లేదు. మూడవ దగ్గరకు వచ్చేప్పటికీ కర్మ చేయాలి అన్నారు. కర్మ చేయాలని చెప్తారు. అదే ఈ ప్రకరణంలో అది ఫిట్ కాదు. కానీ ఫలత్యాగము అని అలాగే షిఫ్ట్ చేసిస్తే అలాగా తృతీయత్వేన మూడవ స్థానంలో కూడా మీరు ఏం చెప్పాలి? కర్మత్యాగము అనే మాట చెప్పాల్సి ఉంటుంది. ఆ ప్రకరణం అట్టిది కనుక. కానీ మీరు చెప్పి ఎలా ఉందో తెలుసునండి. యథా త్రయో బ్రాహ్మణ ఆగతాః తత్ర షడంగ విదౌ ద్వౌ క్షత్రియస్తృతీయః ఇతి తద్వత్. అయ్యా మన ఇంటికి వేళ ముగ్గురు సబ్రాహ్మణులు వస్తున్నారండి అన్నాడు. ఒకలాగా ముగ్గురు సబ్రాహ్మణులు వస్తున్నారా? ఆయన వస్తున్నా. ఆ మొదట ఆయన రెండో ఆయన ఆరు అంకములతో కూడిన వేదములను అధ్యయనం చేసిన సబ్రాహ్మణుడు. ఒకలాగా చాలా సంతోషం. మూడు ఆయన క్షత్రియుడు అని అలా చెప్పకూడదు. మూడో ఆయన ఆరు వందలు వేదములు ఎరగని బ్రాహ్మణుడనో ఏదో చెప్పాలి. ముందు ప్రతిజ్ఞలు ముందు బ్రాహ్మణులను చేసి ఇద్దరిని బ్రాహ్మణులుగా విటంకించి మూడో వాడిని క్షత్రియుడని ఎలా మార్చేస్తే అలాగా ఆ వాళ్ళు మన ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ముందు బ్రాహ్మణుడు అనే స్టేట్మెంట్ తప్పు అవుతుంది. టాపిక్ ఏమో సన్యాసం. సన్యాస శబ్దానికి అర్థం కర్మత్యాగం. నేను నీకు కర్మత్యాగము అనబడే సన్యాసం చెప్తాను అన్నావు అని చెప్పండి. తమోగుణముచే కర్మత్యాగము ఓకే. సత్వగుణముచే కర్మత్యాగము ఓకే. సత్వగుణంలో కర్మలను చేసి ఫలత్యాగము ఆనో. ఈ హెచ్ఐ టాపిక్ ఇద్దరు మన పార్టీ వాళ్ళే వస్తున్నారండి. మొదటి వాడు మన పార్టీ సెక్రటరీ, రెండో వాడు మన పార్టీ డిప్యూటీ సెక్రటరీ, మూడో వాడు అపోజిషన్ పార్టీ వాడు అని అలాంటి పదకొండులో గుర్తున్నా ఉండదు. అబ్జెక్షన్ మనిష దోష. ఈ అబ్జెక్షన్ నిలబడదు. ఇది దోషము కాదు. ఎందుకని? త్యాగ సామాన్యన స్తుత్యర్థత్వాత్. ఇక్కడ త్యాగం సమాన టాపిక్. త్యాగం టాపిక్, కర్మత్యాగం టాపిక్ అని నువ్వు కోరుకుంటావు. త్యాగం టాపిక్ మొదటి దాంట్లో ఏమిటి త్యాగం? అది కర్మత్యాగం. రెండవ దాంట్లో ఏమిటి త్యాగము? కర్మత్యాగమే. మూడవది మాత్రం ఫలత్యాగము. కాబట్టి టాపిక్ మారిపోలేదా? మారిపోలేదు. ఎందుకని? టాపిక్ కర్మత్యాగం కాదు, త్యాగం టాపిక్. ఓకే సరిపడింది. ఓకే ఇప్పుడు చెప్పినట్టు చెప్తా ఉంటుంది. ఇది ఎలాగంటే నువ్వు చెప్పినట్టు కాదు, మరి ఎలాగా? ముగ్గురు మనుషులు వస్తున్నారు. వీళ్ళలో మొదటి వాళ్ళిద్దరూ వేదవేత్తలను బ్రాహ్మణులు, మూడో ఆయన క్షత్రియుడు. తండ్రి బట్టి ఉంది దాన్ని. లేదా ముగ్గురు పార్టీ మనుషులు వస్తున్నారు. మొదటి ఇద్దరు మన పార్టీ వాళ్ళు, మూడో వాడు ఇంకో పార్టీ వాడు. అది వాడు అలాంటిది. అసలు ఇంతకీ ఇలా ఎందుకు చెప్పడం? ఈ త్యాగం అనే టాపిక్ ఒకటి పెట్టి ప్రథమము కర్మత్యాగము తామసము, రెండవది కూడా కర్మత్యాగము రాజసము, మూడవది ఫలత్యాగము సాత్వికము అనేది చెప్పడం. ఎందుకంటే
కర్మత్యాగము కంటే ఫలత్యాగము గొప్పది అని స్తుతించుట కొరకై అలా చెప్పారు. అది ప్రయోజనం. కాబట్టి నువ్వు చెప్పిన దోషము లేదు. అంటే సామాన్యాంశం, నువ్వుంట్లో సమానంగా ఉండవలసిన అంశము కర్మత్యాగము అయితే పోతుంది. ఎందుకంటే మూడో దాంతో కర్మత్యాగం లేదు కనుక కర్మత్యాగం సమాన అంశం కాదు, త్యాగం సమానం కాబట్టి సమస్య లేదు. ఓకే, మరి సీక్వెన్స్ ఇలా ఎందుకు పెట్టుకుంటారు అంటే కర్మత్యాగము కంటే ఫలత్యాగము గొప్పది అని స్తుతించుట కొరకు అలా చెప్పారు. మొత్తం మీద త్యాగము చాలా ముఖ్యం. భగవద్గీతలో త్యాగం ముఖ్యం. మన వాళ్ళు మత ప్రచారకులు ఎలా ప్రచారం చేస్తున్నారంటే, మీరు త్యాగం చేయక్కర్లేదు, మీరు కోరికలు తీర్చుకోవాలి అని ప్రచారం చేస్తున్నారు. ఏ త్యాగము చేయనక్కర్లేదు. మీరు విఘ్నేశ్వరుడికి జిల్లేడు పువ్వులతో 41 రోజులు వరుసగా జిల్లేడు పువ్వులతో పూజ చేసినట్లయితే నీ కోరికలన్నీ తీరిపోవును అని చెప్తున్నారు ఒక ఆయన. నేను ఇప్పుడే ఉన్నాను, ఆయన ఎప్పుడైనా ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించి కోరికలన్నీ విడిచిపెట్టేటువంటి ఆ మానసిక స్థైర్యంలో అని ప్రార్థించండి అని ఎవరైనా చెప్తున్నాడా? అలా చెప్పట్లా చిత్రం. అధ్యాత్మ వీళ్ళు ఎవరు భగవద్గీత జోలికి రారు, మీరు గమనించలేదు. వీళ్ళు ఎంతసేపు అక్కడక్కడి నుంచి ఏదో ఒకటికి వస్తారు, భగవద్గీత పాఠం చెప్పడం వీళ్ళు వెళ్ళరు. ఏం చెప్తున్నా, ఏమి పాఠం చెప్తున్నారంటే పరాశర సంహిత పాఠం చెప్తున్నా. పరాశర సంహిత భగవద్గీత లేకపోతే స్కాంద పురాణంలో ఏదో ఫలానా ఖండ చెప్తున్నాను అంటాడు. భగవద్గీత చెప్పచ్చు కదా, మన జీవితానికి ఉపయోగపడేటువంటి సరళమైనది, ప్రామాణికమైనది, శంకర భగవత్పాదులు భాష్యంతో అలంకరించినది. అది వదిలిపెట్టి వీళ్ళందరూ మళ్ళీ శంకరాచార్యులు విగ్రహాలు పెట్టి అభిషేకాలు వీగేస్తారు. శంకరాచార్యులు పరాశర సంహితికి భాష్యం రాశారా, భగవద్గీతకి భాష్యం రాశారా? దాని సంధ్య లేదు. ఇలా అంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇలా అన్నది ఎందుకంటే ఒక మెసేజ్ సమాజంలో వెళ్ళాలి కదా, అందుకోసం. అది అస్తి కర్మ సన్యాస ఫలాభిసంధి త్యాగస్ త్యాగత్వ సామాన్యం. అది ఆ సమాన లక్షణం ఉంది. వాడు అబ్జెక్షన్ ఏమిటంటే, పూర్వపక్షం ఏమిటంటే, సమానంగా లేవు లేదు అని పూర్వపక్షం. సమానంగానే ఉన్నాయి. ఏంటి సమానంగా ఉన్నాయండి? అక్కడేమో కర్మత్యాగం ఉన్నారు, 2 రోజులు కర్మత్యాగం ఉన్నారు, 3 రోజులు ఫలత్యాగం ఉంటున్నారు కదా, సమానంగా లేదు కదా అంటే ఇది ఏది ఏది చెప్తుందండి? త్యాగం సమానం. వాటి దేన్ని చూసి ప్రశ్న వేశాడు? కర్మ కర్మ ఫలం అని చూసి ప్రశ్న వేశాడు. ఎందుకంటే కర్మ కర్మ ఫలం కాదు రా చూద్దాం నువ్వు, త్యాగ 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 అది చూ, సమానంగానే ఉందిగా. అంతటా త్యాగమే బలదు. తత్ర రాజస తామసత్వేనో కర్మత్యాగముందయ కర్మభిసంధి త్యాగ సాత్వికత్వేన స్తూయతే సత్యాగ సాత్వికో మతః ఇతి. తత్ర అంటే ఆ 3 పక్షముల ఎందు మొదటి 2 పక్షములలో నిందించాడు, మొట్టిగా వేశాడు. నిందిస్తారండి, ఎందుకో పోతే ఇంక శాస్త్రం ఎందుకు, ఈ దారిలో వెళ్ళడం తప్పు, ఈ దారిలో వెళ్ళడం కరెక్ట్ అని నిందించరు కొట్టి. నిందంటే పట్టుకుని తిట్లు తిట్టడం కాదు, నిందంటే దోషములను ఎత్తి వేలెత్తి చూపడం. అలా నిందిస్తాడు. ఈ పరీక్షలు పెడతారు హై స్కూల్లో, క్వార్టర్లీ పరీక్షలు పెడతారు. పరీక్షలు పెట్టిన తర్వాత మార్కులు ఇచ్చి టైంలో అప్పుడు కట్ట కొట్టుకొచ్చి మార్కులు ఇస్తారు. మార్కులు ఎలా ఇస్తారు? ఎవరు వెంకన్న, ఎలా వెంకన్న 33 మార్కులు వచ్చే వందకి, రైలరా ఎలా 132 వస్తే నువ్వు ఏం పాస్ అవుతావురా? క్వార్టర్లీలోనే 32 వస్తే ఇంకేమో నువ్వు ఎక్కడ ఉంటుందో పరిస్థితి సరిగ్గా చదువు. ఓ నీ నాన్నగారు గురించు అని వాడి చేతులు పెట్టి పంపిస్తారు. అలా చేయాలంటారా? అక్కడ చేయాలి. నిన్న అవసరం
ఇక్కడ ఏం చేశారంటే మొదట రెండు శ్లోకాల్లో రాజసత్యాగము తామసత్యాగము చెప్పారు. మొదటి శ్లోకంలో చెప్పినది తామసత్యాగం, త్యాగం అయితే ఉంది కానీ తామసము. రెండవ శ్లోకంలో త్యాగమే కానీ రాజసము. వాటిని ఆ త్యాగములను రాజసతామసత్యాగములు అని నిందించారు. ఇక్కడ త్యాగములు కర్మత్యాగములు, కర్మఫలత్యాగములు కాదు. రాజసతామసత్యాగములు కర్మత్యాగములు అని నిందించారు. నిందించి మూడవ శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికి వీడు కర్మత్యాగం చేయట్లేదు, కర్మఫలాన్ని త్యాగం చేస్తున్నాడు. కర్మఫలం ఎప్పుడుంది త్యాగం చేయడానికి అంటే కర్మఫలము నందని తృష్ణను త్యాగం చేస్తున్నాడు. ఎప్పటికీ అదే లెక్క, ఫలమునందని తృష్ణను త్యాగం చేయుట. ఎందుకంటే ఫలం ఉండదు, ఫలం ఎప్పుడో ఉంటుంది. ఇప్పుడు ఉన్నది తృష్ణ, ఆ ఫలం కావాలి అనే తృష్ణ ఉంటుంది, దాన్ని త్యాగం చేయాలి. సంకల్పం చేస్తూ ఉంటాడు, ఆ సంకల్పంలో ఎన్ని ఫలాలో పెడతాడు. సహకుటుంబస్య ఎందుకంటే ధర్మతత్వం సమేతస్య శాస్త్రం సహకుటుంబస్య తక్కువ. ఇప్పుడు మీరు పూర్తి చేశారనుకోండి, మీ ధర్మపత్నికి దాంట్లో వాటా ఉంటుంది, మీ బావమరిదికి ఉండదు, మా అత్తగారికి వాటా ఉండదు, మా బావమరికి భార్యకి ఉండదు. కాదండి, మేమందరం కలిసి ఉంటున్నాం, ఇలాంటి వేషాలు వేయద్దు. కాదండి, పురోహితుల పురోహితులకు తెలియదు, ఆయనకు తెలియదని మీకు అలా తెలుసు. సహకుటుంబానా అంటే కాదు, వేరే గట్టి పెట్టి తెలియదని వివరించక్కర్లేదు. ఆయన డిస్మిస్ తీసేయడానికి ఆ ఒక్క మాట ఉండాలి, ఆయన ఒక్క మాటను బట్టి డిస్మిస్ చేస్తాం. స్థాయి పులాటం న్యాయం చేత ఉంటుందా లేదా చూడడానికి ఎంత చూస్తాను, ఒక్క మెట్టుకు చూస్తాను. చూసి ఏ ప్లస్ బి హోల్ స్కోర్ అంతరా అని అడిగారు. వాడు మా కుర్రాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, మ్యాథమెటిక్స్లో ఎలా ఉన్నాడో ఒకసారి పరీక్ష చేయండి కదా అంటే నేను నా ఇందుకు వెళ్ళి పరీక్ష చేయడం కుర్రాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇంకోళ్ళు అలా కొను కాదు చేయండి అంటే ఆ కుర్రాడు కూడా చేయండి పర్వాలేదు అంటే సరే ఏ ప్లస్ బి ఓల్ స్కోర్ అంత రాహనా ఏ స్కోర్ ప్లస్ బి స్కోర్ సరిపడుతుంది. ఇప్పుడు ఇంకా వాళ్ళని నేను అవనాలి, ఇంకా తర్వాత ఇంకో ప్రశ్న మీద అక్కర్లేదు కదా, వెళ్ళి చాలు ఇదే అవసరం. అలాగా మమత్న సమయస్య సహ కుటుంబానం అన్నాడంటే ఇంకా వాడికి ఇంకా వేరే ఏమో అక్కర్లేదు, చాలు డిస్మిస్ కదా. ఇదే ఉన్నాం సంస్కృతం చదవడానికి శబ్దజ్ఞానం లేని మీరు ఆదరణ చూపించాలంత కష్టం ఎవరు చూపిస్తారు? విషయం తెలియకుండా ప్రవేశించి జ్ఞానం లేకుండా ఉండిపోతే అది ముందే నిరాదరణ స్థానం అవుతుంది తప్ప ఆదరణ చూపిస్తారు పండుతుంది. కాబట్టి నిందిస్తుంది ఇక్కడ రాజసత్యాగం చేశాడు, కర్మని రాజస కర్మత్యాగాన్ని తిట్టారు పెట్టుకున్నాయి, తామస కర్మత్యాగాన్ని తిట్టారు. అప్పుడు మూడవ వాడు కర్మను చేసుకుంటున్నాను, నిత్యకర్మ నిత్యమ నిత్యక కానీ ఫలమునందని కృష్ణుని విధులు పెట్టాను అంటే ఆహా విజండి త్యాగం, త్యాగం చేయటండి. వాడి త్యాగం సాత్వికము అని స్ఫుతించినారు. కాబట్టి సంకల్పం చేసేటప్పుడు ఇంకే మీ కోరికలన్నీ దాంట్లో పెట్టకూడదు, చక్కగా సంకల్పం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటే చెప్పారు. కర్మ కలిష్యే పరమేశ్వరుని ప్రీతి కలిగితే ఇంకా మళ్ళీ లిస్ట్ ఒక్కర్లేదు. ఇలా అమ్మగారు పై చూపించారంటే మనకి కడుపునుండా భోజనం దొరికేస్తుంది. మళ్ళీ అమ్మగారు నాకు కూర కావాలి, పసుపు కావాలి, సాంబారు కావాలి, ఎన్నో లిస్ట్ చెప్పాలా? లిస్టు చెప్తే విన్నా కూడా బాగుంటారు, అన్నీ ఇస్తాను లిస్టు చెప్పదు రాదు అని అంటారు. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలని మీకున్న తెలివితేటలను ఉపయోగించినంత పొడుగు సంకల్పాలు చేయటం సరికాదు. చక్కగా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కర్మ కరిష్యే అని సంకల్పం చేసేసి తృష్ణ ఫలతృష్ణను విడిచిపెట్టేసి
ఆ నిత్యకర్మను మీరు అనుష్ఠించినట్లయితే అది ఎంతయో ప్రశంసించదగిన త్యాగము అని ఆ శ్లోకం యొక్క తాత్పర్యం. మంచిది. తర్వాత శ్లోకం. మద్వేష్ట్య కుశలం కర్మ కుశలో నానుషజ్యతే త్యాగీ సత్వ సమావిష్ట మేధావీ చిన్న సంశయ. టాపిక్ మారుతోందండో. అక్కడికి ఆ మూడు రకముల త్యాగము, కర్మత్యాగము వర్సెస్ ఫలత్యాగము అదంతా అయింది. ఇప్పుడు టాపిక్ మారుతాం. ఇది చాలా మంచి శ్లోకం, చాలా ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉన్న శ్లోకం. ఇది అవతారిక, భాష్యకారుల అవతారిక. యస్సు అధికృత సంగం చెప్వా ఫలాభిసంగం చ నిత్యం కర్మ కరోతి. ఆయన చాలా గొప్పవాడు, ఎందుకంటే నిత్యకర్మ చేసుకుంటున్నాడు, నిత్యకర్మ విడిచిపెట్టుకోలేదు. కానీ త్యాగం చేశాడు. ఏమిటి త్యాగం చేశాడు? సంఘాన్ని త్యాగం చేశాడు. అంటే కర్తృత్వాసక్తిని, నేను ఈ కర్మను చేస్తున్నానులో చాటింపు వేయడం ఇలాంటి వేషాలు వేయకుండా కాముగా నిత్యకర్మని చేసుకుంటూ ఉంటాడు. మహాత్ములు చాలా సైలెంట్గా ఉంటారు, కాముగా ఉంటారు. వాళ్ళు బాగా భజంతులు పెట్టి మీరు ఓం నమ శివాయ అనుకున్నల్లా సన్నాయి మేళం పెట్టి ఓం నమ శివాయ అని అక్కర్లేదు. దేవుడి మీద పువ్వు వేసాం రా వాయించో అని వాడు వాయిస్తూ ఉంటాడు. మీరు పువ్వు అలా అక్కర్లేదు. మీరు సైలెంట్గా పువ్వు సమర్పించు. ఇవన్నీ పుణ్య తర్వాత కాలంలో వచ్చాయి. ఈ తాళ రాగ పురస్కారంగా చేయడం ఇది అశాస్త్రీయం ఉంది, అసలు అలా అక్కర్లేదు. ఉడికే వాళ్ళకి ఏంటంటే మఠాలంటూ చెడుదేస్తారు, ముష్మిక్స్ పెడతారు. అప్పుడేమో కామర్స్ ప్రవేశిస్తుంది దాంట్లో. అంటే జనాకర్షణ, జనులను ఆకర్షించడం. జనులను ఆకర్షించాలంటే డోలు సన్నాయి పెట్టాలి, మైక్ పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి. జనులు వస్తారు. జనులు వస్తే క్యాష్ వస్తుంది, ఫండ్స్ వస్తాయి. తర్వాత గుడిస్ ఏవి వస్తూ ఉంటాయి, వాటిని కొంత డిస్ట్రిబ్యూట్ చేయడం, కొంత అట్టు పెట్టుకోవడం అలా పోతూ ఉంటుంది. దీని మీద రామకృష్ణ పరమహంస చెప్పిన అభిప్రాయం చెప్పడానికి వినడానికి కూడా అంత యోగ్యంగా ఉండదు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస చాలా నాటి భాషలో చెప్పేవారు, విజయకుండా కూడా. కాబట్టి ఈ రకంగా కామర్స్ పెరిగిపోయింది. ఆ కామర్స్ పెరిగిపోయిన సందర్భంలో ఇలాంటివన్నీ జనాలను ఆకర్షించడం చేసి పనులన్నీ చేస్తూ ఉన్నాను. మైకులు పెట్టడం, అందులో మనం చేసే పుణ్యకర్మంతా మైకులో ప్రచారం చేయటం. ఇక్కడ ఒకసారి నన్ను ఎవరో నేను మధ్యం చేశాను, నన్ను ఎవరో ఒకళ్ళు చాలా ఇబ్బంది పెట్టేసి, నన్ను ఎప్పటికో మొత్తానికి మొహమాట పెట్టేసి ఎప్పటికో లెక్చర్కి పట్టుకెళ్ళారు. సరే వెళ్ళాను. లెక్చర్ చెప్తుంటే మైక్ ఎక్కడుందంటే తెలిసిన మైక్ సెట్లు ఆ బయట పెట్టారు. అంటే ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళ మీద ఆటలో ఒకటి ఇటు పోటీ పెట్టారు. లోపల కూర్చున్న వాళ్ళు నాకు నేను కానీ ఎప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ వినపడుతుందంటే మైక్ అక్కడ పెట్టేస్తున్నాను. ఎందుకంటే అక్కడ నేను పెట్టాడంటే వీరే వింటున్న వాళ్ళకు వినపడుతుంది. మరి మీ మాట ఉంటుంటే మాకు ఎలాగో మీరు నేను చెప్తుండదు మైక్ ఒక్కర్లేదు. నేను ఏమని చెప్పానో చూసిన మీరు ఆ వీధిలో మైక్ తీసేసి వాటిని ఓడపీకి లోపల వైపు పెడితేనే నేను ప్రసంగం చెప్తాను. అంటే అంటారు వీధిలో సైకిళ్ళ మీద కార్ల మోటార్ సైకిల్ మీద వెళ్ళి వాళ్ళకి వినపడాలి. ఎందుకంటే వాళ్ళకి వినపడ్డం ఎందుకంటే అర్థమే వస్తుంది వాళ్ళకి. నేను చెప్పాను మీరు అర్జెంటుగా ఇదంతా కూడా ఓడపీకి మైకులు లోపల పెట్టించండి. అక్కడ ఉండాలి ఆ మైకులతో. నేను 5 నిమిషాలు ఆలస్యమైన పర్వాలేదు. ఆ మైకులను ఓడపీకి పట్టుకుని అమ్మా కూడా జీటి కూడా ఒకటి ఒకటి పెట్టి అని పెట్టించి ఆ తర్వాత నేను పాఠం చెప్పాను. ఇంకా మళ్ళీ అటు చేసేప్పుడు వాళ్ళ కాదు నాకు మాత్రం ఓపిక ఎక్కడిది ఓపిక వెళ్ళి చోటుకి ప్రేమతోటి వెళ్ళడం కాబట్టి ఈ వచ్చేస్తుంది. ప్రచారంలో పడిపోతారు జనాలు. అది పెద్ద గుణము కాదు ఇది. కాబట్టి ఇక్కడ మీరు అసీకరితుడు అంటే కర్మాధికారము కలపడు. కర్మాధికారంలో తెలిసిన ఆత్మజ్ఞాన నిష్ఠకి ఇంకా ఊరు తయారు కాలేదు అని అర్థం.
ఆత్మజ్ఞాననిష్ట ఉన్నవాడికి కర్మాధికారం ఉండదు. అదే అధికృత సిద్ధానికి అర్థం. అధికృతుడు కానీ నిత్యకర్మను చేసుకుంటున్నాడు, కామకర్మలు ఉండవు. ఆ నిత్యకర్మను కూడా సంగమును ఫలమును విడిచిపెట్టి చేస్తున్నాడు. ఓకే, తస్య ఫలరాగాదిన అకలుషీక్రియమాణం అంతఃకరణం నిత్యైశ్చ కర్మభి సంస్క్రియమాణం నిశుద్ధ్యతి. అటువానికి కలిగే లాభం ఏంటంటే వాడి తస్య అంతఃకరణం విశుద్ధ్యతి, వాడి అంతఃకరణం చాలా పవిత్రము అవున శుద్ధి పొందుతుంది. మీరు గమనించారా, ఈ కర్మవాదులు ఉంటారే వాళ్ళ అంతఃకరణ శుద్ధి గురించి చెప్పరు. మరి ఈ తేడాలు నేను చెప్పేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైనా కర్మ చేసుకున్నారనుకోండి, ఏదైనా వ్రతం ఏదో చేశారనుకోండి, ఇప్పుడు వచ్చి చేయిస్తాడు మంచిదే. ఆయన మీకు ఏం చెప్తాడు, మరుగట్ట పట్టుకోవాలి, పీట మీద కూర్చోవాలి, స్నానం చేసి ఉండాలి, తర్వాత ఏది నిప్పుకోకూడదు, అన్ని పవిత్రంగా ఉండాలి అని బాహ్య శుద్ధిని చెప్తాడు తప్ప, తూర్పు వైపు తిరిగి కూర్చోవాలి, అక్కడ కూర్చుని కూడా మండలం అక్కడ ముగ్గు వదిలి పెట్టాలి, గోలవలతో అలకాలి, ఇంకా వాళ్ళ చేతస్థానికి హద్దే లేదు. అదే అది గొప్పది, అవి టౌల్స్ అవి ఉన్నాయి, అయినా కుదరదు. గోలవంతో టౌల్స్కి గోలవలు అందుకొస్తుంది. ఈ రకంగా వాడి మూర్ఖత్వం అంతా దాంట్లో ప్రవేశపెట్టి బాహ్య శుద్ధి మీద ఫోకస్ పెడతాడు తప్ప, వాళ్ళ మీద విసుక్కోకు, కోప్పడకు, వాళ్ళ వల్ల ద్వేషం కలిగి ఉండకు, నోటిస్మోకి ద్వేషం వద్దు, అందరినీ సమానంగా సోదరభావంతో ప్రేమించు, అందరినీ ఆత్మస్వరూపులుగా చూసుకో, రాగద్వేషాలు వద్దు అని ఎవరైనా చెప్తాడా? అసలు భావశుద్ధి అనేది కరువు అయిపోయింది. ఎంతసేపు బాహ్య శుద్ధి, భావశుద్ధి లేనే లేదు. తర్వాత ఈ పెద్దపెద్దని స్వామిని కూడా లోపలికి వచ్చేటప్పుడు చొక్కా ఉత్తిరా, చొక్కా ఉత్తిరా అని ఎందుకండి? మీరు ఢిల్లీని బయట పడేసి ఈ వేసవి కాలంలో వీళ్ళు చొక్కా ఉప్పి ఢిల్లీలో చూసుకుంటూ ఉన్నారు. చాలా శరం కన్నా చేయి ఆ చెప్పే లేడీస్ వాళ్ళు ఉంటారు. ఢిల్లీతో వాళ్ళందరూ ముందు ప్రత్యక్ష పడడం, వాళ్ళు తలక్షా తిరిగిపోవడం ఎందుకు ఇలాగా పిచ్చి మిగిలింది? తలకి లోపలి చెట్టు ఉన్నట్లు ఏదో రామ రామ ఇస్ ఆర్థడాక్స్ ఇస్ ఇగ్నరెన్స్ హ్యాస్ కాజ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు రిలీజియన్ లైక్ దట్. శంకర్లు ఏమంటున్నారు, అదంతా ఎందుకు చెప్పానంటే, శంకర్లు ఏమంటున్నారంటే అటువంటి విధంగా నిత్యకర్మను చేయటం వలన ఫలమునందలి రాగము తొలగిపోయింది. ఫలరాగము ఫలమునందలి ఆసక్తి, రాగము అంటే ఆసక్తి, అంతఃకరణ కలుషితం చేసేస్తూ ఉంటుంది. అది బాగా మాలిన్యం చేసేస్తూ ఉంటుంది. అది లేకుండా అకలుషీ క్రియమాణం. తర్వాత ఆదిశబ్దం చేత అది ఫలం మనకి లభిస్తుందో లేకపోతే లభిస్తుందో అనే స్ట్రెస్, అనే వరి, శంక, సందేహం, అది కూడా మనస్సును చాలా కలుషితం చేసేస్తూ ఉంటుంది. అది కూడా ఉండదు. వాడి అంతఃకరణను ఈ విధముగా నిత్యకర్మలతో మంచి సంస్కారాన్ని పొంది శుద్ధమైపోతుంది. ఓకే, అప్పుడు శుద్ధమైన అంతఃకరణ ఎలా ఉంటుంది? విశుద్ధం ప్రసన్నం ఆత్మాలోచన క్షమం భవతి. అని మీకు మాట చెప్తా, చాలా ప్రాక్టికల్. పెద్దలు ఓపెన్ మైండ్తో ఆలోచించగలరు. మీ మనస్సు మీకు అల్లకల్లోలంగా, బెంగలు కలిగించే విధంగా, అశాంతంగా, శాంతి లేని విధంగా మీ మనస్సు ఉన్నదా? ఉండండి, అదే కాలుష్యం. ఓకే, ఏమంటే మనస్సు ఎలాగో అశాంతి లేకుండా శాంతంగా, బెంగలు ఏమీ లేకుండా ప్రసన్నముగా ఉండాలి, ఉండాలంటే ఎలాగండి అని అడుగుతారు. ఈ ప్రశ్న ఎందరో అడిగితే తాయిత్తు ఏదో ఇవ్వాలి. పట్టుకో, నీ మనస్సులో ఉండే బెంగళన్నీ పోతాయి, నీకు అన్ని మనస్సు ప్రశాంతం అవుతుంది అని ఎవడో చెప్తాడు? తాయెత్తితో పోతాయా? పోతుంది. లేకపోతే ఒక టెక్నిక్ కావాలి. ఏ టెక్నిక్? బాగా పీల్చు, మళ్ళీ పీల్చు, మళ్ళీ విడిచిపెట్టు,
ఇంకా స్వామిజీ ఏమన్నారంటే మీరు కుటుంబ పొందింది అదే పని చేస్తున్నారు, మీరు మనస్సేమన్నా బాగుపడిందా? అలాగా అలా పని చేసి ముందు పెట్టేస్తే అంతఃస్థలం శుభ్రం అయిపోతుందో అని ఒకళ్ళు ప్రచారం చేస్తారు. మీరు చేస్తున్న పనులే కదా, శుభ్రం అయిందా? ఇప్పుడు కొత్తగా కొంచెం బలంగా పీల్చి ముందు పెట్టేస్తే శుభ్రం అయిపోతుందా? అది కాదు శుద్ధి. మీకు అంతఃకరణము శుద్ధము కావాలి, అప్పుడే మీ అంతఃకరణము శాంతంగా ప్రసన్నంగా ఉంటుంది, అప్పుడే మీరు సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు, మీకున్న సంపదనే అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, మీకున్న బంధువర్గము ఇల్లు వాటిని వాటి యొక్క శోభ మీకు అప్పుడే లభిస్తుంది. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏంటి? అంతఃకరణము శాంతముగా ఉండవలను, శాంతము లేక సౌఖ్యము మాకు శాంతముగా ఉండి వెళ్ళాలా? మీరు ఏదైనా మంత్రం చెప్తారా? మాకు శాంతంగా ఉండాలి మనస్సు. మీరు ఏదైనా ప్రక్రియ అంటే ఏదైనా ఏదైనా ఒక టెక్నిక్, పీల్చు ఊదలుపెట్టు, పీల్చు ఊదలు, గట్టిగా పూర్చి గట్టిగా ఊదలుపెట్టు, అలాంటిది ఏదైనా చెప్తారా? అంతఃకరణం శాంతంగా ఉండాలి. లేకపోతే ఏదైనా కర్మ చేస్తే అంతఃకరణం శాంతంగా ఉంటుందా అని అడుగుతారు. నేను చెప్తాను, నువ్వు చెప్పిన పద్ధతుల్లో అంతఃకరణం శాంతముగా ఉండదు. నువ్వు కర్మలు చేయడం వల్ల అంతఃకరణం శాంతముగా ఉండదు, టెక్నిక్ వాటి వల్ల అంతఃకరణం శాంతముగా ఉండదు, మంత్రాల వల్ల అంతఃకరణం శాంతముగా ఉండదు. శాంతమైన అంతఃకరణంతో మంత్రం చూపించమంటే నువ్వు దాన్ని రివర్స్ చేసి పెడితే అలా ఉండదు. మరి అంతఃకరణం శాంతంగా ఎలా ఉంటుంది చూడు. ఇల్లంతా గోలగోలగా ఉండి శాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఈ గోల పెట్టాలని నచ్చజెప్పి వాళ్ళు గోల పెట్టకుండా చూడాలి, అప్పుడు శాంతంగా. అలాగే నువ్వు మనస్సు కోసం చూడు, కోరికలు ఉన్నారా? ఉన్నాయి. వాటి కోరిక అనేది వద్దు, ప్రవాహం అండి. జీవన ప్రవాహం పోతుంది, ఆ ప్రవాహంలో వచ్చి వస్తాయి, ఆ వచ్చే వాటిని స్వీకరిస్తాము. వచ్చే ఒకప్పుడు మంచి ఉంటుంది, ఒకప్పుడు చెడు ఉంటుంది. మంచిని స్వీకరిస్తాము, చెడుని స్వీకరిస్తాము. వాటికి పేర్లు పెట్టడం మానేసి వచ్చిన వాటిని స్వీకరిస్తూ ఉంటాము. కోరికలకి ఆవశ్యకత ఉన్నది. ఈ వేసవి కాలం వచ్చింది, వేసవి రాకూడదు అని కోరుకుంటారా? తప్పకుండా కోరిక. వేసవి వచ్చింది, కొంచెం ఒత్తిడి పడతాము అని కోరుకుంటారు అని అనుకుంటారు. కాబట్టి ఈ అర్థం భర్తలోని కోరికలన్నింటినీ పక్కన పెట్టు. నెంబర్ వన్. నెంబర్ టూ, అంధవిశ్వాసములను దూరంగా పెట్టు. ప్రశ్నించకుండా ఆలోచించకుండా దేనిని స్వీకరించకూడదు. ప్రశ్నించి ఆలోచించి స్వీకరించాలి. ఆయన ఉన్నారు, గ్రహం కోసం ఒకటి చూస్తుంది అన్నారు. నాకు అదేమిటో చెప్పండి, నాకు అది అర్థం కాలేదు. దాంట్లో అర్థం అవడానికి ఏముండవా? ఒంకరు చూపు చూస్తాను, ఒంకరు చూపు చూడడం అనగానే ఉంది. నాకు చెప్పండి, నాకు అర్థం కాలేదు. మీకు అర్థం కాకపోతే తెలుసు, దాంట్లో తెలియడానికి ఏమి అదే చెప్పాలన్నారు. ఒంకరు చూపు చూడడం ఏమిటి? మామూలుగా అమ్మాయి అబ్బాయి చేసి కథాక్షం ఒంకరు చూపుని విన్నాను నేను. కవిత్వంలో కావ్యాల్లో కథాక్ష కథా కటాక్ష అంటే అదే ఒంకరు చూపు కటాక్ష. కటా అమ్మాయి డైరెక్ట్గా ఇలా చూడదు, అలా కటాక్షంగా పక్క చూపు చూస్తుంది. అలా అమ్మాయిలు అబ్బాయిలు చేసి కటాక్షము పక్క చూపులను విన్నాం తప్ప ఓ గ్రహం ఇంకో గ్రహం చేసి కటాక్షం ఉంటాయా? నీ తలపై నాకు అది అర్థం కలిగి నువ్వు చెప్పు. కాబట్టి మీరు అలా ప్రశ్నిస్తుంటే నేను చెప్పలేదు, మరి నేను చెప్పలేదు, మరి అదే సమస్య. దట్ ఈస్ ది ప్రాబ్లం. థింక్ అబౌట్ ఇట్. కాబట్టి నేను ఇంకా నీకు ప్రశ్నించకుండా మీరు అంగీకరించవద్దు అన్నదానికి దృష్టాంతంగా చెప్పాను నేను. ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి ప్రశ్నించకుండా దేనిని అంగీకరించవద్దు. ప్రశ్నించే స్వభావాన్ని అట్టబెట్టుకోండి. దానివల్ల మీకు లెర్నింగ్ మోడ్లో ఉంటారు, తెలుసుకునే స్వభావం ఉంటుంది, ఆ జ్ఞానశక్తి ఉద్బుద్ధమవుతుంది, ఈ మూర్ఖత్వం అవతలిపోతుంది, మీ మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. మరి చేయాల్సిన అది చేయాలి, అక్కడ చేయండి, చేయండి, సొంతం చేయండి, అది చేసుకోండి చేసుకోండి.
గాలి బాగా గట్టిగా పీల్చి గట్టిగా విడిచిపెడితే కొంచెం లోపల ఉండేటువంటి ఆపరేటర్స్ కొంత మసాజ్ అయ్యి ఆరోగ్యానికి బాగుంటుంది. ఏం మానేయక్కర్లేదు, అంతఃకరణ శుద్ధికి ఇదే ఉపాయం, ఇంకో ఉపాయం లేదు. అదే కాబట్టి సాధకులు మా అంతఃకరణ శాంతంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, చేయాల్సిందేమీ లేదు. మీరు నేను చెప్పిన పాఠం జాగ్రత్తగా గమనించి ఈ వేషాలు కట్టుబెట్టి ఈ సంసార ఆసక్తిని విడిచిపెట్టండి, సంసారాన్ని విడిచిపెట్టండి. సంసారం అంటే పడద్దు, డబ్బు పోగేసి కూర్చుని అలా లెక్కెత్తుకుంటూ కూర్చుంటుంటే అంతఃకరణానికి శాంతంగా ఉండదు, అశాంతిగానే ఉంటుంది. అది సంగతి. విశుద్ధం ప్రసన్నం, ఎప్పుడైతే అంతఃకరణ పవిత్రం అయిపోయిందో అప్పుడు ప్రసన్నం. ఎవరి మీద కోపం లేదు, తాపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, కోరికలు లేవు, ఇది కావాలి అది కావాలని కోరికలు లేవు, లోపం లేదు అనే భావన తప్ప దాన్ని అట్టబెట్టుకుందాం, కొంచెం పోగొద్దాం అనే దృష్టి లేదు. ఆ మనస్సు ఎలా ఉంటుంది, విశుద్ధంగానే ఉంటుంది. అటువంటి విశుద్ధమైన మనస్సు ప్రసన్నంగా ఉంటుంది, శాంతముగా ఉంటుంది. అప్పుడు ఆత్మాలోచన క్షమాధిపతి, అప్పుడు ఆ మనస్సుకి ఆత్మ అనగా అన్నట్టు. ఆత్మ అంటే ఏంటో తెలుసునండి, దేహమే కలదా కలదు, ఎవరికైనా అవుతుందా లేదు, మనస్సు కలదా కలదు, ఎవరికైనా అవుతుందా లేదు. అదేపా ఈ రెండో కాదురా, దేట్ ఈజ్ ఎ హయ్యర్ డైమెన్షన్, అదేంటే దానికి పేరు ఆత్మ అని పేరు పెడతాం. ఆత్మ అంటే ఏంటి చూడు, ఆ దేహము నువ్వు అనుకుంటున్నావు అది నువ్వు కాదు, ఆ మనస్సు నేను అనుకుంటున్నావు అది నువ్వు కాదు, ఆ హయ్యర్ డైమెన్షన్ ఒకటి ఉందన్నానే అదే నువ్వు, అందుకోసం దానికి ఆత్మ అని పేరు పెట్టారు. ఆత్మ అంటే నువ్వు అని అర్థం, అది నువ్వు. కాబట్టి మాకు మనస్సు దేహం తెలిసిందండి, ఇంకా పైన ఏముందో తెలియలేదు, అది తెలుసుకోవాలి. అది చాలా సరళమండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉందనుకోండి, అంటే మనస్సు అక్కడేం లేదు, ఆలోచనలో ప్రవాహం ఏమీ లేదు, ప్రవాహమునికే మనస్సు అనుకోరు, మనస్సు లేదు, మనస్సు క్వైట్ అయిపోయింది, అయినా మీరున్నారు, దట్ ఈస్ ది హయ్యర్ డైమెన్షన్. ఆ నేను ఎవరు తెలుసుకోవాలి, తెలియదగ్గ విషయం, అనుభవానికి తెచ్చుకోదగ్గ విషయం, దానికి ఆ మనస్సు యొక్క ప్రసన్నత అత్యావశ్యకం. అది అది లభిస్తుంది తస్యైవ్యకర్మానుష్ఠానేన. గీతాత్రస్ పుస్తకంలో ఆ నేటి నాటి మధ్యన గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఉండకూడదు. మీకు కలిసే ఉందా కర్మానుష్ఠానేన, నా దగ్గర గ్యాప్ ఇచ్చాను, కలిపిస్తే నా సపరేట్ కర్మానుష్ఠానేన విశుద్ధాంతఃకరణస్య ఆత్మజ్ఞానాభిముఖస్య. అది వాడు వాళ్ళు అలా తయారవుతాడు, వాడు ఆ వ్యక్తి వాడు ఏం చేస్తున్నాడు, నిత్యకర్మను చేసుకుంటూ పోతున్నాడు. ఎలా చేస్తున్నాడు, నిత్యకర్మానుష్ఠానేన ఫలతృష్ణ లేకుండా చేస్తున్నాడు. దాంతో వాడు అంతఃకరణ చాలా శుద్ధముగా ఉన్నది, దాంతో ఆత్మజ్ఞానమునకు రెడీగా ఉన్నాడు వాడు. ఆత్మజ్ఞాన అభిముఖస్య కాబట్టి మీరు అన్నం వడ్డీ చేయకుండా వడ్డీ చేయండి, స్నానం అయిపోయింది, సంధ్యావందనం అయిపోయింది, మీ అగ్నిగా రెడిస్తే తినేయడమే అన్నట్టుగా ఉన్నాడు వాడు. అంతఃకరణము శుద్ధముగా ఉన్నది, రాగాది కాలుష్యములోని లేదు, ఆత్మస్వరూపమును అరయుటకు మనస్సు బుద్ధి సంసిద్ధముగా ఉన్నది. అటువంటి వాడికి వాడికి ఏమవుతుంది, క్రమేణ యథాతన్నిష్ట స్యాత్ తద్వక్తవ్యం ఇత్యాహ. వాడికి క్రమముగా ఆ నిత్యకర్మానుష్ఠానకోశాల్లో ఉండగా, తృష్ణ లేకుండా నిత్యకర్మానుష్ఠానం చేసుకుంటూ ఉంటే క్రమముగా వాడికి ఆ తన్నిష్ట అంటే ఆత్మనిష్ట, ఆత్మస్వరూపం నిష్ట కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది, ఆ క్రమలేని ఆ ప్రక్రియలేని క్రమలేని అనే విషయాన్ని చెప్పాలి. అది చెప్పడం కోసం శ్రీకృష్ణుడు మొదలు పెడుతున్నాడు. కుశలం కర్మ కుశలే నాను సజ్జతే. ఇప్పుడు
నేను ఇంకో దృష్టాంతం చెప్తూ చూడండి. ఒక ఆయన నా దగ్గర వేదాంతం చదివేవారు అప్పట్లో, ఈ మధ్యన చదవట్లేదు, ఆయన చదువుకుంటూ ఉండి ఉంటారు. అప్పట్లో కొంతకాలం వేదాంతం నా దగ్గర అధ్యయనం చేసేవారు. ఆయన చాలా ఎఫిషియెంట్ పర్సన్, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ ఎఫిషియెంట్. కొంతమంది ఎడ్యుకేటెడ్ అయినా మమ్ముతున్న వానపాము లాగా చలనం లేకుండా, కదలక లేకుండా, బుద్ధి కూడా పనిచేయకుండా అలా బుద్ధుల్లో పడుకుంటారు. అవడానికి ఎడ్యుకేటెడే, అలా కాదు. అతను చాలా చురుకైన వాడు, ఉత్సాహము గలవాడు, మంచి సమర్థుడు, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు, హైలీ క్వాలిఫైడ్, వెరీ అకాంప్లిష్డ్, ధన సంపాదన ఇతర లోకంలో పేరు ప్రతిష్టాన్ని, వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. అయితే మనశ్శాంతి లేదు. నన్ను అడిగాడు, నాకు మనశ్శాంతి ఉండట్లేదు, టెన్షన్ పెరిగిపోతుంది, నువ్వు ఎవరన్నా దీని గురించి చెప్పగలరా అంటే చెప్పగలను. అది చెప్పాను, చూడు నీ సమస్య ఏంటంటే యూఆర్ పర్ఫెక్షనిస్ట్, అంటే ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయటము, కరెక్ట్గా చేయటము. అవునా? అవును. ఎవడైనా పని చేసేవాడు పర్ఫెక్ట్గా చేయకపోతే నువ్వు మళ్ళీకి ఏమవుతుంది, ఒళ్ళు మండిపోతుంది, సంపూర్ణ. ఎప్పుడన్నా నీ భార్య చేసే పని పర్ఫెక్ట్గా చేయలేవనుకో, అప్పుడు నీకు ఏమవుతుంది, ఒక మట్టిగా వేయాలనిపిస్తుంది, సరిపడింది. నీ కొడుకు పనులు పర్ఫెక్ట్గా చేయకపోతే ఏమవుతుంది, కోపం వచ్చేస్తుంది. నీ కూతురు కనుక పర్ఫెక్ట్గా పని చేయకపోతే ఏమవుతుంది, ఒళ్ళు మండిపోతుంది. ఆఫీస్లో పనిచేసే వాళ్ళు పర్ఫెక్ట్గా పని చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళందరి మీద అది చేస్తాను, వాళ్ళందరూ మీద యాక్షన్ తీసుకుంటాను. ఇంకా నీ వెతుక్కు నీ శాంతి ఎక్కడ వస్తుంది? శాంతి రాదు. ఒక సూత్రము గలదు, దీన్ని బెల్ కర్వ్ అంటారు. ఎప్పుడైనా ఉన్నారు ఒకటి స్టాటిస్టిక్స్లో బెల్ కర్వ్ అని ఒకటి ఉంది. ఆ కర్వ్ యొక్క రూల్, అది రూల్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది పనిచేస్తూ ఉంటారు కదా, ఈ 10లో 2 పర్ఫెక్షనిస్ట్స్ ఉంటారు, పనిని అద్భుతంగా చేస్తారు. 2 కాన్ఫోర్మర్, పని దొంగలు, వాళ్ళు ఏ పని చేయరు, చేస్తే పాడు చేస్తారు. ఇంకెంతమంది మిగిలేరు, 6 మిగిలేరు, 6 మోడరేట్గా ఉంటారు. ఒకప్పుడు బాగా చేస్తారు, ఒకప్పుడు ఇంకోటిగా చేస్తారు, 50-50 ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ బెల్ కర్వ్. మీరు కనుక స్టార్ట్ గ్రాఫ్ తీస్తే గ్రాఫ్ ఇలా వచ్చి బెల్ షేప్ వచ్చి మళ్ళీ అప్పుడు దీంట్లో ఈ లోవర్ లెవెల్లో ఈ బెల్కి ఇటువైపు ఏ కాన్ఫర్లు ఉంటారు, బెల్కి అటువైపు పర్ఫెక్షనిస్ట్స్ ఉంటారు, మధ్యలో మీడియాకర్స్ ఉంటారు. ప్రతి ఆర్గనైజేషన్ అలాగే ఉంటుంది. మీరు ఈ కాన్ఫర్లు ఇద్దరిని డిస్మిస్ చేసేసి ఇంకో ఇద్దరు పర్ఫెక్షనిస్ట్ పట్టుకొచ్చారనుకోండి, అప్పుడు మీడియాకర్లలో 2 కాన్ఫర్లు తయారై వాళ్ళు కాన్ఫర్లు ఉంటారు, మళ్ళీ బెల్ కర్వ్ అలాగే ఉంటుంది. అంతకుముందు 2 పర్ఫెక్షనిస్టులు మీడియాకర్లు పోతారు, ఈ కొత్త పర్ఫెక్షనిస్టులు ఉంటారు, బెల్ కర్వ్ అలాగే ఉంటుంది. ఈ హ్యూమన్ స్టాటిస్, హ్యూమన్ సైకాలజీలో ఎస్పెషల్లీ ఈ శాంపుల్ సైజ్ పెరిగేకూడదు, ఈ బెల్ కర్వ్ షేప్ పర్ఫెక్ట్ బెల్ వచ్చేస్తుంది. మీకు 10 మీద కొంచెం ఆ షేప్ కొంచెం ఇటు అటుగా ఉండొచ్చు, అదే 100 అయితే పర్ఫెక్ట్ బెల్ షేప్. ఇది 10 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మైక్రోసాఫ్ట్ మొదలైనవి, 1000 ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకి బెల్ కర్వ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. వాళ్ళకి తెలుసు కొంతమంది కాంచోర్లు ఉంటారు, కొంతమంది పర్ఫెక్షనిస్ట్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ మీడియాకర్లు పోతూ ఉంటుంది అని తెలుసు. అంచేతన వాళ్ళ హై మేనేజ్మెంట్లో వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. దే అండర్స్టాండ్ ఇట్, హ్యూమన్ సైకాలజీని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు అలా పోతూ ఉంటారు. ఒకసారి నేను మైక్రోసాఫ్ట్ వాళ్ళని అడిగాను, ఇంజనీర్స్ ఒకటి ఇంజనీర్స్ తోటి మాట్లాడినప్పుడు మీరు వర్కర్స్తో ఏ అప్రోచ్ ఉంటారు అంటే క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్. క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అంటే వాడు పని సరిగ్గా చేయకపోతే దెబ్బవేస్తాడు, పని బాగా చేసినప్పుడు క్యారెట్ ముక్కిస్తాడు. ఎంటైర్లీ క్యారెట్ అప్రోచ్ ఆర్గనైజేషన్ వెళ్ళిపోవడం, ఎంటైర్లీ స్టిక్ అప్రోచ్ ఆర్గనైజేషన్ వెళ్ళిపోవడం. క్యారెట్ అండ్ స్టిక్, ఒకసారి క్యారెట్ ఇంకోసారి స్టిక్, ఎలా తెలిసిందో సైకాలజీ.
నేను అతనికి చెప్పాను, నీ అప్రోచ్ తప్పయా, నువ్వు స్టిక్ అప్రోచ్లో ఉన్నావు, క్యారెక్టర్ స్టిక్ అప్రోచ్లో అవ్వాలి, ఎవరోడు పని తగలబెట్టినప్పుడు కూడా నవ్వడం నేర్చుకోవాలి, ఎవరోడు అద్భుతంగా పనిచేసినప్పుడు ప్రశంసించి, మరీ ఎక్కువ ప్రశంసించకూడదు, నష్టంగా ప్రశంసించి వదిలేయాలి. వాడు పాడు చేసినప్పుడు ఏమో నెక్స్ట్ టైం బాగా చేయబో అని చెప్పేసి వాడిని క్షమించేస్తూ ఉండాలి. అంతే తప్ప నువ్వు ఇంత పర్ఫెక్షనిజం పెట్టుకుని అలాగా ఆసక్తి పెట్టేసుకుంటే నువ్వు కష్టపడిపోతున్నావు అని నేను చెప్పాను. అంటే ఆయన నాకు 6 మాసాల తర్వాత ఫోన్ చేసి నువ్వు చెప్పిన ఫాలో చాలా కరెక్ట్, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, నేను సుఖంగా ఉంటున్నాను అని చెప్పాడు నాకు ఆయన. అర్థమైందండి, నేను ఈ ఫార్ములాని నేను బాగా అనుసరిస్తూ ఉంటాను, నాకు ఈ శ్లోకం గుర్తు కూడా ఏదో పని చెప్తాం వాడు ఆ పనులను తగలబెడతాడు. సరే కానీ మనమే చేసుకుంటే ఇంకేం లేదు. ఇంకొకరికి చెప్తా వాడు చాలా బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు కదా అని వాడిని నెట్టుకుని పెట్టుకుని పనులు బాగా చేసిన వాడిని డిస్మిస్ చేసి అలా చేస్తారా? అలా చేయరు. తల్లికి 4 పిల్లలు ఉంటారు, 2 పిల్లలు ఫూల్స్, 2 పిల్లలు మహా విద్వాంసులు. ఆ తల్లి ఏం చేస్తుంది? అందరినీ ప్రేమగా చూసుకుంటారు. ఈ ప్రిన్సిపల్ మీరు కూడా ఫాలో ఉంటారు. ఇంట్లో అందరూ సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉండరు. కొందరు పని చేస్తే అద్భుతంగా చేస్తారు, కొందరు పని చేస్తే ఎలా తగలబెట్టాలో అలాగే తగలబెడతారు, అంతే పాడు చేస్తారు. అరటికాయ ఉల్లిపాయ కాంబినేషన్ వేపుడు, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు డిషెస్. దాన్ని పాడు చేసేటంటే ఇంకా దాన్ని పాడు చేసి పెడతారు. మరి అలాంటి మంచిది అయితే వాళ్ళ పనసకాయ కూర, పనసపొట్టు కూర వెరీ హై స్టాండర్డ్ డిష్, దాన్ని చెడగొట్టి పెడితే ఏమన్నాను ఆ వస్తువు దొరకడమే దుర్లభం. అది చాలా ఎప్పుడోగా దొరకదు, తీరా దొరికిందా అని ప్రేమగా తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చి ఇవాళ పనసకాయ పనసపొట్టు కూర తయారు చేయండి అనిస్తే అది నోట్లో పెట్టుకోవడానికి వీరు లేకుండా పీచు పీచుగా బాగు చేసి కూర వండిస్తే ఏం చేస్తారు? కాబట్టి ఇతరులు పని చెడగొట్టినప్పుడు నువ్వు కంగారు పడద్దు, వాళ్ళని తిట్టద్దు, నిన్నప్పుడు తిట్టుకోవద్దు. ఇతరులు పనిని బాగా అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళని నెత్తికెక్కించుకోవద్దు, మరీ ఆసక్తి ఎక్కువ పెట్టుకోవద్దు. ఈ సంసారం నడుస్తూ ఉంటుంది, బలకరువనే గుర్తు పెట్టుకోవడం అంతే బలకరువ. ఇలా వెళ్తారు అలాగా ఉంటారు. మనము అంటే మనం కూడా బెల్కర్వలో ఎక్కడో ఒకటి ఫిట్ అవుతాం, కాబట్టి ఇలాగే పోతూ ఉంటుంది. ఫలాసక్తి ఎందుకు, ఫలాసక్తి ఎప్పుడైతే లేదో, నీకు బాగా మంచిగా చేసిన వాళ్ళని ఎత్తుమీద పెట్టుకోవడం, పని చెడగొట్టిన వాళ్ళని డిస్మిస్ చేయటం, ఈ రెండూ ఉండవు. అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉంటారు. మంచిగా పనిచేసిన దాన్ని దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్తాము, చెడగొట్టాడు ఒకడు దానికి ముందుకు వెళ్తాము. ఎప్పుడు ముందుకే వెళ్తూ ఉంటాము, ఎక్కడా అతుక్కుపోకుండా స్టక్ అయిపోకుండా ముందుకు వెళ్తూ ఉంటాము. అలాగా కర్మఫలము పర్ఫెక్ట్గా ఉండాలి, కర్మ పర్ఫెక్ట్గా ఉండాలి, రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి అనేటువంటి ఆ పట్టుదలను పెట్టుకోవద్దు. త్యాగమును నేర్చుకో, త్యాగి. కర్మ పర్ఫెక్ట్గా ఉండి తీరాలి, లేకపోతే నేను శిక్ష వేసేస్తాను, నన్ను రాజస్సం అంటారు. అటువంటి రజోగుణం ఉండకూడదు, సత్వగుణం ఉండాలి. సత్వగుణం అంటే ఏమిటి? చెడగొట్టిన చోట వీలైనంత మేర బాగు చేసుకోవడం, బాగా చేసిన చోట దాని అవుట్కమ్ని క్రమంగా దగ్గరికి తీసుకోవటం, దీన్ని స్వీకరించటం, దాన్ని స్వీకరించటం. అంతే, రెండింటినీ ఒక రీతంగా
శ్వేతవంశుడు. ఆ సత్వ అంటే సమానత్వం, అది కలిగి ఉందిట. మెధావి బుద్ధిమంతుడుగా ఉండాలి. చిన్న సంశయ డౌట్లో పెట్టుకోకూడదు. ఆ విధంగా మీరు లోకల్లో వ్యవహరిస్తూ ఈ మొదటి రెండు వరకు లోకల్ వ్యవహారం అంటే నద్వేష్టియ కుశల కర్మ కుశలే నానుషజ్యతే అనే రూల్ని ఫ్యామిలీ సొసైటీ దానికి అప్లై చేసుకుని ఎలా వచ్చినా దాన్ని ముందుకు తీసుకుంటూ ఉండాలి. త్యాగదృష్టి ఉండాలి, సత్వగుణ ప్రధానంగా ఉండాలి, మేధావి బాగా చదువుకోవాలి, ప్రశ్నలేయాలి, ప్రతిదాన్ని పరిశీలించాలి. బుద్ధికి పదును పెట్టి బుద్ధికి నచ్చిన దానినే స్వీకరిస్తాము. అంతేగాని విశ్వాసములను ధరికి రానివ్వము, బుద్ధికి వచ్చాలి. చిన్న సంశయ డౌట్లు ఉండడానికి వీల్లేదు. డౌట్లు ఉన్నట్లయితే వాటిని చక్కగా క్లియర్ చేసేసుకుని మనం ఆత్మనిష్ఠులమై ఉండాలి అని శ్లోకం. ఓకే, చాలా మంచి శ్లోకము. సో ఇప్పుడు అకుశల కర్మ అంటే ఏమిటి, కుశల కర్మ అంటే ఏమిటి, అకుశల కర్మ అంటే ఏమిటి అని ఆ రకంగా చూడండి. ఇప్పుడు నిషిద్ధమైనటువంటి చెయ్యకూడని కర్మ అనుకోండి, దాన్ని కుశల కర్మ అంటారా అకుశల కర్మ అంటారా? అకుశల కర్మ. ప్రాయశ్చిత్త కర్మ కూడా అకుశల కర్మే. ఇంకా కామ్య కర్మ ఉంటుంది, అది కూడా అకుశల కర్మయే. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కుశల కర్మలు. కాబట్టి మనం కామ్య కర్మలని తిడదాము. వాళ్ళెవరో ప్రాయశ్చిత్త కర్మ చేస్తున్నాడు, దానిని తిడదాము. లేకపోతే వాడు పాపకర్మ చేస్తున్నాడని, పాపాత్ములు వీళ్ళని వాళ్ళని తిడదాము, వాళ్ళని ద్వేషిద్దాము అని ఉండకూడదు. ఇప్పుడు కూడా నెవర్ హేట్ ద సిన్నర్, ఓన్లీ హేట్ ద సిన్నర్. సిన్నర్ని హేట్ చేయకూడదు, సిన్నునే హేట్ చేయాలి. కాబట్టి వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, తప్పులు చేసినప్పుడు కూడా ఆత్మస్వరూపులే. వ్యక్తుల్ని ద్వేషించడం అన్నది లేదు, వాళ్ళు ఎలాంటి కర్మ చేసినా కూడా అందరినీ సమానమైన ప్రేమతో స్వీకరిస్తారు. అకుశల కర్మని ద్వేషించవద్దు. ఇంట్లో వాళ్ళు చేస్తారు అకుశల కర్మ, ఏం చేస్తారు? వాడు కార్మకర్త చేసుకుంటూ ఉంటారు. మీరు వెళ్ళి వాడితో వెలువడతారా? పాఠం చెప్పేప్పుడు చెప్తుంది తప్ప వాడు యజ్ఞావ్రతం చేస్తూ ఉంటాడు. ఆ వ్రతంలో ముందు సంకల్పంలో ఇంత తెలుగు సంకల్పం చెప్తాడు. స్వామిజీ అక్షంతలు వేయమంటాడు. వేరే అక్షంతలు భరిస్తారా? వేస్తారా? పాఠం చెప్పేప్పుడు మటుకు తేడా రాకూడదు. పాఠంలో కూడా వాళ్ళందరికీ అనుకూలంగా అలా ఉండదు. పాఠం కూడా పాఠమే, కానీ లోక వ్యవహారంలో మటుకు అకుశల కర్మ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ద్వేషించరాదు, దూరంగా పోవాలి. అదే మన కుటుంబాలు చూసుకుంటారు, మనం దూరంగా ఉండడం. అంతే తప్ప అకుశల కర్మ నివారణ సమితి అని ఒకటి మొదలుపెట్టి దానికి నేను చైర్మన్నని, మా వైద్యనాథన్ సెక్రటరీగా ఉంటాడు. ఎవరైనా అకుశల కర్మ చేస్తుంటే నేను అక్కడ జెండాలు పెట్టుకుని నిలబెడతాను. అలాగే ఉన్నారు జెండా అని. ఇప్పుడు మెక్డానల్డ్ ఇండియాకి రావడానికి వీల్లేదు, మెక్డానల్ వస్తే నేను ఒప్పుకోను అని జెండాలు పెట్టుకుని ధర్నాలు చేశారు. మెక్డానల్డ్ వచ్చిందా? ఆగిందా? వచ్చింది. కేఎఫ్సి ఇండియాకి రావడానికి వీల్లేదు, కేఎఫ్సి అని ఇంకో జాయింట్ ఉంది. ఈ ధర్నా ఎక్కడ చేశారు? బెంగళూరులో చేశారు. కేఎఫ్సి ధర్నా కూడా బెంగళూరులో చేశారు. అది ధర్నాలు చేశారు. వచ్చిందా ధర్నాయిందా? వచ్చింది. తర్వాత ఫస్ట్ టైం మీరు మీరు ఇలాంటివి ఫాలో అవుతారో లేదో నాకు తెలియదు, నా పరిజ్ఞానం మీకు చూపిస్తాను. ఇండియాలో దిస్ బ్యూటీ పేజెంట్, అంటే అమ్మాయిలు అందమైన వేషాలు వేసుకొని ఆ వాక్ ఉంటుంది, వాక్లో దానిలో నడుస్తారు. అప్పుడు ఈ వైస్ పీపుల్ అందరూ ఇటు అటు కూర్చుని వాళ్ళని పరిశీలించి ఇంట్లో అందమైన వాళ్ళు అవ్వని మాట్లాడుస్తారు. దాన్ని బ్యూటీ పేజెంట్ అంటారు. మిస్ ఇండియా, మిస్ ఇండియా ఫస్ట్ టైం ఇండియాలో బెంగళూరులో అయింది. ఫస్ట్ టైం, అంతకుముందు ఎప్పుడు లేదండి. దాన్ని ఎవరు అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ ఏబిసి అని ఒకటి ఉంది అప్పట్లో, ఆయన చేశాడు ఆ కార్యక్రమాన్ని.
ఏదో సినిమా వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ అనేది కూడా. దాని మీద ఎంత తీవ్రమైన అబ్జెక్షన్ అంటే ధర్నాలు ఇవి అవి, అప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఏదో ప్రొటెక్షన్ ఇచ్చి అలా చేశారు. తర్వాత ఎవరిని ఇప్పుడు మిస్ ఇండియా కాంటెస్ట్లో మిస్ ఇండియా, మిస్ తెలంగాణ, మిస్ కరీంనగర్, మిస్ నిజామాబాద్ ఇవన్నీ నడుస్తూ ఉంటున్నారు, గమనించారు అన్నీ నడుస్తున్నాయి. దీన్ని దేన్ని ప్రొటెస్ట్ చేస్తే అది చక్కగా విస్తరిస్తుంది, దానికి ప్రచారం చేసినట్టు అవుతుంది. వ్యాలంటైన్లోనే వీళ్ళు ప్రచారం చేసి పెట్టారు, ఇలాగే ప్రచారం చేసి పెట్టారు. అది మంచిది మంచిది కాదు, వ్యాలంటైన్లో మంచిది ఎందుకు మంచిది కాదు, బ్యూటీ ప్యాజీ అంటే మంచిది మంచిది కాదు. మరైతే వచ్చి మాతో పాటు జెండా పట్టుకుని పోయి తిరిగి నువ్వు ఒకప్పుడు ఉంది సంస్థలో తోలుబొమ్మ రక్షణ సమితి, తోలుబొమ్మలాట రక్షణ సమితి. తోలుబొమ్మలాట లేకుండా పోతుంది, దాన్ని మనం రక్షించాలి. ఇప్పుడు తోలుబొమ్మలాట ఆ సమితి అయింది, తోలుబొమ్మలాట అయింది, నాటక పద్య నాటకములను రక్షించే సమితి. పద్య నాటకం ఎవరు ఉంటారు పద్యాలు బాబా వచ్చి ఎవరు ఈ రోజుల్లో ఎవడు ఉండేది ఎంత ఉంటే కాలంలో పోయి పెట్టే పోయి వాటిని రానివ్వడమే, వచ్చి వాటిని రానివ్వడమే. మనం పోయి వాటిని పట్టుకుంటాము, వచ్చి వాటిని రానివ్వము అనే ఈ దృష్టి చాలా తప్పది. అంటే మన భగవంతులు అలాగా పట్టించుకోరు. అకుశల కర్మ నద్వేష్టి, నిత్య కర్మ కుశల కర్మ. కాబట్టి నేను ఇంకా బతికినంతకాలము నిత్యకర్మ చేస్తూ ఉంటాను. అయ్యో వాడు ఎవరో సన్యాసం తీసుకున్నాడు, నిత్యకర్మను విడిచిపెట్టాడు, వాడు అయోగ్యుడు అని అలా మొదలు పెడితే ఇది తప్పే. నిత్యకర్మ వారికి నేను కర్తమైన అభిమానం గల వారికి, కర్తృత్వాభిమానం లేని వారికి నిత్యకర్మ సంఘము కూడా ఉండదు. కాబట్టి కుశల కర్మ ఎందు ఆసక్తి వద్దు, అకుశల కర్మ ఎందు ద్వేషం వద్దు అని ఆ కాంటెక్స్ట్లో చెప్పాను. ఇన్ జనరల్ లైఫ్ అప్లై అయ్యేది కూడా చెప్పాను మీకు. నేను ఇంట్లో నలుగురు ఉన్న చోట పూర్వం పెద్ద కుటుంబాలు ఉండేవి, పది మంది ఉండేవారు ఇంట్లో, నలుగురు కోడళ్ళు. ఓ కోడలు పని పెద్దనే లేచి చీపురు పట్టుకుని అంతా తుడిచి నిద్ర వేసి చేస్తూ ఉంటుంది, ఇంకో కోడలు వేగింటికి లేచి అలంకారం చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు దీనికోసం దేవలాట దేవలాట పెడితే ఏముంది, కుటుంబాలకు సన్నాసీనం అయిపోతాయి. ఆ కోడలు ఆ కోడలు అలాగే ఉంటుంది, కొందరగా లేవడం, ఇల్లు వాటిని చూడవడం, ఇల్లంతా సర్దుపడుకోవడం, అదొక కోడల లక్షణం. చక్కగా కోడల్లో రాసుకుని చిలకలాగా అర్థం ముందు కూర్చోవడం ఇంకో కోడల యొక్క లక్షణం. అంతే వాళ్ళు కథం పెద్దవాళ్ళు అన్నీ అందరికీ సర్దుబాటు చేసుకుంటూ వాళ్ళ క్షతం చేసేవారు. కొడుకులు నాలుగు ఉంటారు, ఒకడు ఎందుకు పలికినాడు, చదువు అసలు ఏమీ ఉండదు, ఒకడు మహావిద్వాంసుడుగా ఉంటాడు. ఏం చేస్తాం, కొంతమంది ఫూల్స్ ఉంటారు, గుడ్ అర్త్ అని ఒక నవల రాసిందండి, దానికి మోడీ కూడా ఇచ్చారు నవల, చాలా గొప్ప నవల. దాంట్లో ఆ కుటుంబ యజమానికి ఐదు ఐదుగురు పిల్లలు ఉంటారు, వాళ్ళలో ఒక ఫూల్ ఉంటాడు, అంటే వాడు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాడు ఉంటాడు. మిగతా వాళ్ళందరూ చాలా యాక్టివ్గా జీవితంలో పోతూ ఉంటారు. ఈ ఫూల్కి ఎవడైనా తిండి పెడితే తింటాడు, లేకపోతే మూడు పడు తిండి పెట్టమని అడగడం కూడా వాడు అడగడు, మెంటల్లీ హ్యాండిక్యాప్. ఈ పద్ధతిలో అతను మంచం ఉన్నప్పుడు అరా ఫ్యూకి భోజనం పెట్టారా అని చెప్పాడు, అడిగితే అప్పుడు మాటలు చేస్తాను. సో మాటలు ఎలా పెట్టాలి పెట్టా పెట్టారా, నేను పెట్టలేదు, నాకు అసలు దృష్టి లేకపోయింది. అప్పుడు కలిసి వాళ్ళు తప్ప అందరూ భోజనాలయో వాడికి ఎవడో భోజనం పెట్టలేదు. అప్పుడే పెద్ద వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టండిరా అంటే అప్పుడు వెళ్ళి భోజనం పెడతారు. అలా పెద్ద చచ్చిపోయేటప్పుడు ఎవరో ఫూల్ని జాగ్రత్తగా కాపాడినరా, ఫూల్ని రోడ్డు మీద పారాయకపోతున్నా అని చెప్పి చచ్చిపోతాడు. కాబట్టి కుటుంబంలో ఫూల్ ఒకటి ఉంటాడు, పురుషుడు కానీ స్త్రీ కానీ అందరూ తెలుసు ఆ ఫూల్ని ద్వేషిస్తూ నిల్చుంటారా ఏమి చేయడం అని అలా ఉండదు. మంచిగా చేసినవాడిని మనం సంతోషిస్తాం, మెతి మీద పెట్టుకుంటాడు, మెతి మీద వీడి పెట్టుకుంటే మనం వీడి మాట అతను నేల మీద పారేసిన మనం మెతి మీద పెట్టుకుంటారా అలా చేయరు. కాబట్టి మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా ఎవరైనా మంచిగా చేసిన చోట సంతోషం, మంచిగా చెయ్యరు మాస్టర్గా చేస్తారు సరే కానీ
మీరు పబ్లిక్ వర్క్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి? పబ్లిక్ వర్క్స్ ఇండియాలో చాలా అధ్వాన్నంగా ఉంటాయి. నేను ప్రపంచం చాలా భాగం చూశాను, నేను అంతే చెప్తున్నాను. ఇంత పూర్ క్వాలిటీ పబ్లిక్ వర్క్స్ ఇండియాలో తప్ప ఇంతక్కడ ఉన్నాం. వెరీ పూర్ క్వాలిటీ పబ్లిక్ వర్క్స్. ఎలక్ట్రిక్ స్తంభం పాతాడు అది సరిగ్గా ఉంటుంది, రోడ్డు మధ్యలో ఉంటుంది, ఎక్కడ సరిగ్గా పాతాడు, ఎక్కడో పాటేషన్ లేకపోతే ఫుట్ పాత్ వేస్తాడు, మళ్ళీ 6 మాసాలు గుండేసుకుంటాడు. తర్వాత ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గోపులు తల్లి పైపులు వేసి మ్యాన్ హోల్స్ కొడుతున్నారు. నేను ఆల్రెడీ గమనించాను మ్యాన్ హోల్స్ అన్ని పూర్ క్వాలిటీ మ్యాన్ హోల్స్ కొడుతున్నారు. ఇది మళ్ళీ ఒక పెద్ద వర్షం కురిసేప్పుడు ఈ మ్యాన్ హోల్స్ అన్ని మళ్ళీ రిపేర్కి వస్తాయి. ఇది పెడుతున్నారు, ముజరాబాద్ చౌరాస్తా దగ్గర అక్కడ పెడుతున్నారు మ్యాన్ హోల్స్, సరిగ్గా లేవు, అది క్వాలిటీ క్లీన్గా ఉంది. తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కరప్ట్ స్టేట్స్ ఇండియాలో, విత్ ఇన్ ఇండియా. మళ్ళీ దాంట్లోనే ఇండియా ఇజే కరప్ట్ కంట్రీ, దాంట్లో విత్ ఇన్ దట్ తెలంగాణ ఇస్ కరప్ట్. సంక్షేమం పెరిగిపోతుంది, సంక్షేమం అన్నాడంటే అర్థం ఏంటో తెలిసిన అపుశలం పెంచేసిస్తున్నాడు అని అర్థం. ఏపీ ఇస్ నో బెటర్, ఏపీ ఇస్ ఈక్వల్లీ కరప్ట్. కాబట్టి ఇండియా గురించి అనుకుంటా ఉంటారు, అలాగే కరెక్షన్ వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి మధ్వేష్ అభిశలం నాకు బాగా నచ్చిన వాక్యం, ఐ లవ్ ఇట్. దీంట్లో మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్, శాంతంగా బతకడానికి కావలసినటువంటి బేసిక్ సైకాలజీ అన్నీ ఉన్నాయి దాంట్లో, ఆ వాక్యంలో. సరే, రెండో వాక్యం చాలా ఉన్నత స్థాయికి చెందిన వాక్యం. ఆత్మనిష్ట కావాలన్నట్లయితే త్యాగి అవ్వాలి, సత్వగుణములను నిలిచి ఉండాలి. అంధవిశ్వాసము తమో గుణము, తీవ్రమైన కర్మాసక్తి విషయమును తెలుసుకుంటూ ఉండుట, అది సత్వగుణం. దాన్నే నిలిచి ఉండాలి, బుద్ధిమంతుడిగా ఉండాలి, డౌట్లు పెట్టుకుని ఉండాలి. అవన్నీ మనం మళ్ళీ క్లాసులో కంటిన్యూ. పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే శుభం పుష్టివర్ధనం.